कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजा्रये ॐ अज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्वुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले భక్తి స్వామిన్ స్వామిన్ ఇతి ఇతి నామినే నామినే నమో విష్ణు పాదాయ కృష్ణ కృష్ణప్రేష్టాయ భూతలే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदादर श्रीवासादिगौरभक्तवृन्दा హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అండి అందరికీ ఈరోజు మనము జయదేవ గోస్వామి గురించి తెలుసుకోబోతున్నాము ఆ ఎవరు ఆయన రాసిన రచనలు ఏంటి వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాము ముందు మనం ఇన్ని రోజులు జగన్నాథుడి యొక్క చరిత్రను గురించి చర్చించాము జగన్నాథ స్వామి ఏ విధంగా ఆ ఆవిర్భవించారు అనేది మనము ఇన్ని రోజులు చర్చించాము అయితే ఆ జగన్నాథుడి గురించి చర్చించినప్పుడు ఆయన భక్తులలో ముఖ్యుడు ఆ జయదేవో స్వామి ఆయన గురించి చర్చించకుండా మన జగన్నాథుడి ఆవిర్భావం గురించి తెలుసుకున్న జగన్నాథుడికి తృప్తి కలగాలి అంటే ఆయన భక్తుల యొక్క ఆ గుణగానాలను కూడా మనము కీర్తించాలి అందుకని ఈ రోజు మనము జయదేవ్ వాసు గోస్వామి గురించి చర్చించుకుందాం ఏ విధంగా ఇస్కాన్ గురించి చర్చించాలి చర్చించినప్పుడు స్త్రీల ప్రభుపాదుల వారి గురించి ఖచ్చితంగా తెలుసుకుంటాం ఆ నర్సింహ స్వామి గురించి నరసింహ కథ తెలుసుకున్నప్పుడు ప్రహ్లాద్ మహారాజు గురించి తెలుసుకుంటాము శ్రీరామనవమిలో శ్రీరామ కథ తెలుసుకుంటే మనము హనుమాన్ గురించి ఖచ్చితంగా తెలుసుకుంటాం అదే విధంగా జగన్ జగన్నాథ్ గురించి మనం తెలుసుకున్నామంటే ఆయన ప్రియ భక్తుడు జయదేవ్ గోస్వామి ఆయన గురించి ఆయన రాసిన గీత గోవిందం గురించి ఈ రోజు మనము చర్చిద్దాం అయితే మామూలుగా భక్తులందరికీ తెలిసిన విషయమే జగన్నాథుడికి గీత గోవిందం అంటే చాలా ఇష్టం అనమాట అది రాసింది జగన్నాథ్ ఇంకా మనకి మన ఇస్కాన్ డివోటిస్ట్ ఇంకా ప్రాముఖ్యం ఎందుకంటే చైతన్య మహాప్రభువు ఎక్కువగా కొన్ని రచనలు వింటూ ఉండేవాళ్ళు అనమాట అందులో ఆ చంద్రీదాస్ భజనలు విద్యాపతి భజనలు ఇంకా బిల్వ మంగర్ ఠాకూర్ రచించిన కృష్ణ కర్ణామృతం అది కూడా చైతన్య మహాప్రభు బాగా వినేవాళ్ళనమాట ఇంకోటి రామానంద రాయి రాసిన నాటకం వీటితో పాటుగా జయదేగోస్వామి ఇంకా గీత గోవిందాన్ని ప్రతిరోజు ఆ పారాయణ చేసేవాళ్ళు మళ్ళీ ఇంకా వాళ్ళ భక్తులు పక్కన శిష్యులు ఎవరైనా పాడుతూ ఉంటే వినేవాళ్ళు అనమాట అందుకని ఇంకా మనకి చాలా ముఖ్యం గీత గోవిందం అయితే గీత గోవిందాన్ని ఎవరైనా కానీ పాడవచ్చు కానీ దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు అంటే జనరల్ గా ఎక్కడన్నా ఈ గీత గోవిందానికి ఇది మీనింగ్ అని ఇస్తారు కానీ ఆ విధంగానే కానీ దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి మనము ప్రవచనాలు అనేవి ఇవ్వకూడదు అనమాట అని ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారు స్త్రీల ప్రభుపాదుల వారి గురువు గారు కానీ స్త్రీల ప్రభుపాదుల వారు కానీ చాలా సార్లు ఆ హెచ్చరించారనమాట గీత గోవిందం అనేది చాలా హయ్యర్ లెవెల్ డివోటీస్ కి మాత్రమే ఉత్తమమైన భక్తులకు మాత్రమే దీనిని అందరికీ ఆహా గుత్తమైన భక్తులు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు అందుకని దీని గురించి దీని ఆ అర్థం తెలుసుకోవడానికి అని ఎక్కువ మంది ప్రయత్నించొద్దు కేవలం దీన్ని ఇంకా హరిభక్తి విలాసంలో కూడా ఉంది అనమాట ఎవరైనా గాని గీత దాన్ని భగవంతుడి ముందు పాడవచ్చు కానీ దాని డీప్ మీనింగ్ లోకి మనం వెళ్ళలేం అన్నమాట మనం అర్థం చేసుకునే స్థాయి మనకు లేదు కాబట్టి మనము కేవలం ఆ ఈ రోజు దాని కీర్తి ఏ విధంగా ఉంది జయ గీత గోవిందం గ్లోరిఫికేషన్ చేస్తూ ఇంకా మనము ఆ గీత గోవిందం అంటే జగన్నాథ్కి ఎంత ఇష్టము గీత గోవిందం పాడినప్పుడు ఆయన జగన్నాథుడు ఏ విధంగా సంతోషించే వాళ్ళు అవి తెలుసుకుందాం ఈ రోజు మనము చివరిలో గీత గోవిందం ఆ అసల్లో ఏమున్నాయి అందులో ఎన్ని గీతాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం అయితే గీత గోవిందం రాసింది ఎవరండి జయదేవ్ గోస్వామి ఆయన ఆ కేతు బిల్వ గ్రామంలో ఆయన జన్మించారు ఆయన తల్లిదండ్రులు భోజ్ దేవ్ అండ్ వామాదేవి ఆయన ఎక్కడ పుట్టారు అనేదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదన చేస్తారు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంటే శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు ఏం చెప్పారంటే ఆయన ఆ ఎక్కువ లక్ష్మణ్ సేన్ మహారాజుతోని ఆయనకి ఎక్కువగా సంబంధం ఉంది జయదేవ్ గోస్వామికి ఆయన లక్ష్మణ్ సేవ్ మహారాజు బెంగాల్ మహారాజు కాబట్టి జయదేవ్ గోస్వామి కూడా బెంగాల్ కి చెందిన వారు అయి ఉంటారు అని చెప్పారనమాట ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో కాలం సంతానం ఉండదు తర్వాత భగవంతుడి అనుగ్రహంతో జయదేవ్ గోస్వామి జన్మిస్తారు ఆయన జన్మించినప్పటి నుంచే ఆయనలో చాలా ఆ ఎంతో అందంగా అనమాట జయదేవ్ గోస్వామి ఆ చైతన్య మహాప్రభువులాగా ఆ చాలా తెల్లగా అంటే గోల్డెన్ కలర్ లో చాలా అందంగా ఉండేవాళ్ళు అనమాట అయితే ఆయన చిన్నప్పటి నుంచే కూడా పుట్టిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆయన చుట్టుపక్కల పిల్లలతోని ఆడుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు కాదనమాట వాళ్ళు పిలిచినా గానీ వెళ్ళే వాళ్ళు కాదు ఆడుకోవడానికి ఎక్కువగా భగవంతుడి ధ్యానంలోనే ఉంటూ ఉండేవాళ్ళు భగవంతుడి ధ్యానం చేస్తూ ఆయన పాటలు పాడుతూ అదే విధంగా ఉండేవాళ్ళు ఆయన పుట్టినప్పటి నుంచే చాలా ధనవంతుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ధనవంతులు ఆయన కానీ ఎంత ధనం ఉన్నా కానీ దాని మీద ఆయనకి పట్టింపు ఉండేది కాదనమాట ఆయన ఆ ధనం గురించి పట్టించుకునేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మనము డబ్బు పెట్టుకోవడానికి వెనకటి కాలంలో ఆ ట్రెజరీలు అనేవి ఉంటాయి కదండి అందులో డబ్బు ఉంచుతారు అందులో ఆయన కనీసం లాక్ కూడా చేసేవాళ్ళని కాదనమాట ఇట్లా ఓపెన్ గా అలా ఉంచేవాళ్ళు ఓపెన్ గా అలా ఉంచి ఆయన నామజపం ఏంటో ఆయన అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ఇది గమనించిన ఒక ఒక దొంగ లేకపోతే ఒక మోసగాడు ఏం చేస్తారంటే ఆ మీ మోసం చేయడానికి జయదేవ్ గోస్వామికి వచ్చి చెప్తారు మీ తండ్రి గారు నాకు చాలా బాకీ ఉన్నారు ఇదిగో చూడు ఇక్కడ పత్రం రాసిచ్చారు నాకు నువ్వు నాకు చాలా ధనం ఇవ్వాల్సింది ఈ పత్రంలో రాసింది అందుకని దీని ప్రకారంగా నువ్వు నాకు ఎంత ఇవ్వాలో అదంతా ఇవ్వాలి అని అడుగుతారనమాట అనమాట జయదేవ్ గోస్వామి ఏమంటారంటే అగో అక్కడే ఉంది మా ఖజానా అక్కడే ఉంది వెళ్ళు నీకు ఎంత కావాలో అంత తీసుకో అని చెప్తారనమాట ఇంకా ఆయన వెళ్ళి మొత్తం అదంతా ఖాళీ చేసి మొత్తం ఆయన బ్యాగ్ లో వేసుకుంటుంటారు వేస్తున్నప్పుడు సడన్ గా బయట నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారనమాట ఆ మోసగాడికి ఏమని చెప్తారంటే అగో మీ ఇండ్లు మొత్తము ఆ మంట అంటుకొని తగలబడిపోతుంది అని అంటే ఆయన మొత్తం అక్కడే వదిలేసి ఆ పరుగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు మొత్తం చూస్తే మొత్తము ఆ కాలిపోయి ఉంటుంది అనమాట ఆయనకి అప్పుడు అర్థమైతుంది ఈయన జయదేవ్ గోస్వామి ఎంత గొప్పవాళ్ళు అని ఆయన ఆయననుంచి క్షమించమని అడుగుతారు అప్పుడు ఆయన ఏం చెప్తారంటే జయదేవ్ గోస్వామి ఇదిగో నీకు చాలా నష్టం వచ్చింది కదా నువ్వు ఎందుకు ఆ నష్టాన్ని భరిస్తావు ఎందుకు బాధపడతావు నువ్వు ఆ ఆ మొత్తం ఆ ఖజానాలోంచి తీసుకో నీకు ఎంత నష్టం జరిగిందో అంత తీసుకో అని చెప్తారనమాట కానీ ఆయన ఒప్పుకోడు నాకొద్దు స్వామి మీ సొమ్ము నాకొద్దు దానికోసం కొంచెం ప్రయత్నించబట్టే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతారనమాట అయితే జయదేవ్ గోస్వామి ఆ ఒక రోజు ఆయన ఇంటి దగ్గరలో ఒక తోటలో ఆ పాడుతూ ఉంటారు గీత గోవిందాన్ని పాడుతూ ఉంటే అక్కడికి లక్ష్మణ్ సేన్ మహారాజు వస్తారనమాట అయితే ఎవరి లక్ష్మణ్ సేన్ మహారాజు అంటే ఈ లక్ష్మణ్ సేన్ మహారాజు అక్కడ బెంగాల్ కి ఉన్న రాజు ఆయన తండ్రి గారేమో తాంత్రిక పూజలు చేసేవాళ్ళు ఆయన తాతలేమో ఆ మాయావాదులు అనమాట మాయావాదులు అంటే వాడు భగవంతుడికి రూపం లేదు నిరాకార బ్రహ్మాన్ని వాళ్ళు కొలుస్తారు అంతకు ముందు వాళ్ళ తాతల కంటే ముందు వాళ్ళు బౌద్ధులు అనమాట వాళ్ళ తాత గారు ఆ బౌద్ధ మతాన్ని బయటికి పంపించి నిరాకార వాదాన్ని స్వీకరించారు తర్వాత వాళ్ళ తండ్రి గారేమో ఈ తాంత్రిక పూజల మీద ఇంట్రెస్ట్ చూపించారనమాట అందుకని ఆయన రాజ్యం వదిలేసి ఆ బై ఎక్కడికో వెళ్ళిపోతారు కాలం వెతికినా కనిపించరు అనమాట తర్వాత ఎవరో చెప్తారు వాళ్ళు ఎక్కడో గంగానది ఒడ్డున తాంత్రిక పూజలు చేస్తున్నారు అని అయితే అప్పుడు లక్ష్మణ్ మహారాజు చాలా చిన్న పిల్లవాడు అక్కడికి ఆ గంగా నదిలో దూకి ఆ అవతలి బొడ్డుకి వెళ్లి వాళ్ళ తండ్రి గారు ఏం చేస్తున్నారని చూస్తారు చూస్తే ఏదో పూజలు చేస్తూ ఆ ఎవరితోనో ఆ కొంతమంది స్త్రీలతోని సాంగత్యంలో ఉంటారు అది ఆయనకి నచ్చదు వచ్చి వెంటనే అక్కడ మంత్రులకి చెప్పేస్తారు చెప్తే వాళ్ళందరూ కూడా వెళ్ళి చూస్తారు చూసి వాళ్ళందరూ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆయన ఏం చెప్తారంటే ఇక నేను మీకు రాజుగా ఉండను మీరు ఎవరినైనా రాజుగా చేసుకోండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఆ ఇంకా లక్ష్మణ్ సేన్ మహారాజ్ ని వాళ్ళ కొడుకు కాబట్టి ఆయన ఆయన కొడుకు మాత్రమే కాదు కేపబుల్ పర్సన్ ఆయన చాలా గొప్ప భక్తుడు మళ్ళీ ఆయనకు అన్నిట్లో కూడా ప్రావీణ్యం ఉంది చాలా విద్యావంతుడు అందుకని ఆయనని రాజుగా ప్రకటిస్తారు ఇంకా ఆయన చిన్న వయసులోనే రాజు అవుతాడు అయితే ఒకసారి ఆయన రాజ్యంలో రాజ్యాన్ని మొత్తము దర్శించడానికి వస్తారు వచ్చినప్పుడు అక్కడ ఈ జయదేవ్ గోస్వామి పాడుతూ ఉన్నారనమాట ఆ పాడుతూ ఉంటే ఆయన వింటారు ఎంత తీయగా పాడుతున్నారు ఎవరు అని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన ఆ సమయంలో వేటకు వస్తారనమాట రాజులు ఆ వేట అనేది వాళ్ళ వృత్తిలో భాగంగా ఉంటుంది ఇంతకు ముందు రాజులేమో వాళ్ళు శత్రువుల్ని సంహరించడానికి ఈ అనేది ఒక వృత్తిగా ఆ వాళ్ళకి ఎప్పుడైనా శత్రుల్ని సంహరించాలి అంటే ఆ ఆ సమయంలో వాళ్ళకి అది అలవాటుగా ఉండడానికి అప్పుడు ఆ సమయంలో వాళ్ళ చేతులు వణకకుండా ఆ ఉండడం కోసం వేటకు వెళ్ళేవాళ్ళు ఈ సమయంలోనేమో ఇది కలియుగ సమయంలో కలియుగంలో ఆ ఇప్పుడు ఎవరైనా కొన్ని జంతువుల వల్ల గ్రామస్తులకి అపాయం ఆ విధంగా ఉంది అంటే ఆ జంతువుల్ని సంహరించడానికి వెళ్ళేవాళ్ళు అనమాట జయగ జయదే గోస్వామి ఎప్పటి వారంటే ఆయన ఆ చైతన్య మహాప్రభు కంటే ముందే జన్మించారు మూడు వందల సంవత్సరాల క్రితం అదే కానీ కలియుగంలో అయితే ఆయన వింటారనమాట విని ఇంకా ఆయన బాణం ఎక్కువ పెడితే ఏమవుతుందంటే ఆ బాణం ప్రాణం లేనిది అయినా కానీ ఆయన ఎటువైపు సంధించారో అటువైపు కాకుండా ఆ బాణం కూడా జయదేవ్ గోస్వామి వైపు వెళ్తుంది అనమాట ఇంకా ఆయన ఆశ్చర్యపోతాడు లక్ష్మణ్ సేన్ మహారాజు ఆయన కూడా అదంతా వదిలేసి ఆయన దగ్గర వచ్చి కూర్చుంటారు అక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా జయదేవ్ గోస్వామి పాడే ఈ గీత గోవిందాన్ని వింటూ ఉంటారు ఆ వింటూ ఉంటే అది ఎంత తియ్యగా ఆయన పాడుతున్నారంటే ఎప్పుడైనా జయదేవ్ గోస్వామికి ఒక అలవాటు ఉంది ఆయన పాడుతూ పాడుతూ ఉంటారు పాడుతుంటే ఆయనకి ఆ కృష్ణ గుర్తొస్తారు రాధారాణి గుర్తొస్తుంది వాళ్ళ లీలల్ని దర్శిస్తూ పాడుతూ ఉంటారు గీత గోవిందాన్ని అలా పాడుతూ ఉంటారు మళ్ళీ మూర్చొచ్చి పడిపోతూ ఉంటారు అనమాట అయితే ఆయన అలా పడిపోగానే పక్కనే ఉన్న లక్ష్మణ్ సిం మహారాజు ఓళ్ళో పడిపోతారు ఆ గ్రామస్తులందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు ఆయన చూసుకోవడానికి ఇలా ఆయన్ని వదిలేసి ఉండడం ఇష్టం లేక ఆ రాజే ఆయనకి ఆ సేవ చేస్తూ ఉంటారు ఆయన మళ్ళీ మేలుకు రాగానే అడుగుతారు కృష్ణ ఏడి కృష్ణ ఎక్కడున్నాడు కృష్ణ ఎక్కడున్నారు అదే కృష్ణ లేరే ఇక్కడ అని అని చెప్పంగానే ఓ కృష్ణ లేడా కృష్ణ వెళ్ళిపోయాడా నన్ను లేసని మూర్చిపోతారు అయితే మళ్ళీ కొంత సమయానికి లేస్తారు లేచిన తర్వాత లేదు లేదు కృష్ణ ఇక్కడే ఉన్నాడు కృష్ణ ఇక్కడే ఉన్నారని చెప్తారు ఆయన లక్ష్మణ్ సేని మహారాజ్ చెప్పంగానే ఓ కృష్ణ ఇక్కడే ఉన్నాడా అని మళ్ళీ మూర్చొచ్చి పడిపోతాడు అంట కృష్ణ ఉన్నాడు అన్నా ఆయనకు మళ్ళీ భావోద్వేగమే కృష్ణ లేడు అన్నా భావోద్వేగమే అట్లా ఏ పది రోజులు ఆయనకు సేవ చేస్తూ ఉండిపోతారు లక్ష్మణ్ సేన్ మహారాజు అక్కడ అడవిలో ఆ విధంగా ఆయన పది రోజుల తర్వాత ఆయనకు కొంచెం మెలకు వస్తుంది మెలకు వచ్చినప్పుడు ఇంకా ఆయన లేచి ఆ జయ లక్ష్మణ్ సింగ్ మహారాజు కొంచెం ఆయనకి సపర్యలు చేస్తారు చేసిన తర్వాత ఆయన కొంచెం కుదుట పడ్డాక మొత్తం ఆయనకి వివరిస్తారు అన్నమాట ఆయన ఎవరు ఏం చేశాడు ఏం రాశారు గీత గోవిందం ఏంటి కృష్ణుడి గురించి అన్ని వివరిస్తారు వివరించిన తర్వాత ఇంకా ఆయన ఆయన సేపు ఆయనతో పాటు కొంతకాలం గడిపి ఆయన ఇంకా రాజ్యానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినా కానీ ఎప్పుడు జయదేవ్ గోస్వామి గుర్తొస్తూ ఉంటారనమాట ఆయనతో పాటు ఉండాలి అని ఆయనకి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అంత గొప్ప భక్తుడు ఎవరైనా ఒక గొప్ప భక్తుల సాంగత్యం ఒకసారి చేస్తే మళ్ళీ వాళ్ళు వదిలి అన్నమాట అయితే అప్పుడు ఆ ఇంకా ఏం చేస్తారంటే మళ్ళీ లక్ష్మణ మహారాజ్ తిరిగి వస్తారు తిరిగి వచ్చి ఆ గోస్వామిని మీరు వచ్చి మా రాజ్యంలో ఉండండి అని అడుగుతారు అంటే మా రాజ్యంలో ఉండండి అక్కడ మా ప్రజల కోసం మీరు గీత గోవిందాన్ని ఆలపించండి అని చెప్తారనమాట చెప్తే ఆయనకి కోపం వస్తుంది ఆయన నేను గీత గోవిందం ఎవరి కోసం పాడుతున్నానని మీరు అనుకుంటున్నారు మీ రాజ్యంలో ప్రజల కోసం వాళ్ళ సంతోషం కా కోసం కాదు నేను పాడేదే నేను భగవంతుడి కోసం పాడుతున్నాను అని ఆయన కోపం వస్తుంది అప్పుడు ఏం చెప్తారంటే రాజా సరే మరి మీకు అంత ఇష్టం లేకపోతే ఆ నా రాజ్యంలో మీరు ఉండొద్దు మా రాజ్యం పక్కనే చెంపాఘాటి అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ అందరు సాధువులు సంతులు ఉంటారు అది చాలా మంచి ప్రదేశము అక్కడ అక్కడ మొత్తము పూల తోటలు ఉంటాయన్నమాట ఎక్కువగా ఆ ఆ చెంప పూలు అక్కడ అమ్ముతూ ఉంటారు అవి ఎల్లో కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట ఆ పూలు అక్కడ వచ్చి ఆ వనంలో ఉండండి అని అడుగుతారు అప్పుడు ఆయన కనిపిస్తుంది లక్ష్మణ్ సిం మహారాజ్కి కి పాపోయిన పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఆయన ఎప్పుడు ఇట్లా మూర్చొచ్చి పడిపోతూ ఉంటారు ఎవరన్నా చూసుకోవడానికి ఉంటారు అక్కడ చెంపాఘాటిలో ఉంటే అని అనుకుంటారు అనుకొని ఆయన ఇంకా ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడ చెంపాఘాట్లో ఉంచుకుంటారు ఆయన కూడా ఒప్పుకుంటారు అక్కడ చెంపాఘాటిలో ఉండి గీత గోవిందాన్ని ఆయన రచిస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు ఆ విధంగా పాడుతూ ఉంటే కొన్ని రోజులకి ఆయనకు అక్కడ ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట వస్తూ ఉంటే ఒక రోజు ఆయనకి ఆ చెంపా పూలు ఎల్లో కలర్ లో ఉంటాయి కదండి ఆ యెల్లో కలర్ పూల మధ్యలో ఆయనకి చైతన్య మహాప్రభు దర్శిస్తారు గోల్డెన్ కలర్ లో ఆయన చూసి ఆ చాలా సంతోషిస్తారు అనమాట ఎవరు ఈయన అంటే ఆయన అప్పటికి ఇంకా ఆయన అవతారం తీసుకోలేదు ఆయన అయితే కృష్ణ కాదు కృష్ణ బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉంటారు అయితే కృష్ణ అవతారం కాదు ఎవరు ఈయన ఈయన అవతారం ఏంటి అని ఆయన ఆలోచిస్తుంటే అప్పుడు ఆయనే చెప్తారు నేనే కృష్ణ భగవాన్ని కొంతకాలం తర్వాత ఇదే ప్రదేశంలో అంటే బెంగాల్లోనే ఇక్కడే నేను జన్మిస్తాను ఆ నా నువ్వు ఉన్న ఈ చెంపాఘాటిలోనే నేను కొన్ని లీలల్ని కూడా చేస్తాను అని చెప్తారనమాట అప్పుడు ఆయన చాలా సంతోషిస్తారు నేను సరైన ప్రదేశానికే వచ్చాను మీరు రాబోయే స్థలానికే నేను వచ్చాను అని చాలా సంతోషిస్తారు జయదే గోస్వామి ఆ విధంగా ఆయన అక్కడ ఉంటూ ఉంటే ఇంకా ఆయన అక్కడే ఉండిపోవాలి అని నిర్ణయించుకుంటారు నిర్ణయించుకుంటే ఆయన చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే లేదు లేదు నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు జగన్నాథ్ పూరికి వెళ్ళు అని చెప్తారు లేదు స్వామి మీరు ఇక్కడికి వస్తారంటున్నారు కదా నాకు ఇక్కడే ఉండాలని ఉంది అంటే లేదు లేదు జగన్నాథ్ పూరికి వెళ్ళు అక్కడ నువ్వు గీత గోవిందాన్ని ఆలపించు ఆ జగన్నాథుడు అంటే ఎవరు రాధారాణి యొక్క విరహ భావంలో ఆయన అవతరించారు ఆయనకు గీత గోవిందం అంటే చాలా ఇష్టం వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఆలపించు అని చెప్తారు ఇంకా జయదేవ్ గోస్వామి వెళ్ళిపోతారు అనమాట అక్కడికి అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం నిర్ణయించుకోవచ్చు అంటే మనము ప్రతిసారి అనుకుంటాం మనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి మనం ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని కానీ భగవంతుడి ప్లాన్స్ వేరే విధంగా ఉంటాయి అనమాట ఆయనకి మన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు ఆయన ఏది చేస్తే మనకు మంచిది ఏ విధంగా ఆ చేస్తే అది ఆ కృష్ణ సేవ అవుతుంది అనేది ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఆయన మనకి చెప్పినప్పుడు మనము ఎవరైనా గాని భక్తులు ఇంకా ఎదురు సమాధానం చెప్పరనమాట వాళ్ళకంటూ ప్లాన్స్ ఉండవు భగవంతుడి కోరిక ఏదైతే అదే వాళ్ళు కూడా అదే కోరుకుంటారు అనమాట ఆ విధంగా జయదేవ గోస్వామి వెంటనే ఆ చైతన్య మహాప్రభు చెప్పంగానే అక్కడికి వెళ్తారు జగన్నాథ్ పురికి ప్రతిరోజు వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ గీత గోవిందం పాడుతూ ఉంటారు అయితే జగన్నాథ్ పూరిలో ఏ విధంగా ఉంటుందంటే అక్కడ ఆ ప్రసాదం చాలా ముఖ్యం జగన్నాథుడికి జగన్నాథ్ ప్రసాదము ఎవరు కూడా ఎంగిలి అని భావించరు అది అయితే ప్రతిరోజు అక్కడ ప్రసాదం ఆయనకి దొరుకుతుంది జయదేవ్ గోస్వామికి కానీ అక్కడ ప్రసాదం ఎవరైనా జంతువులు ముట్టినా అంటే కుక్కలు ముట్టినా గాని వాళ్ళు పట్టించుకోరనమాట అది ఖచ్చితంగా పారయ్యరు ఎవరో ఒకళ్ళ ప్రసాదం తీసుకుంటారు అదే విధంగా జయదేవ గోస్వామి అక్కడ ప్రసాదంలో ఒక కుండలో ప్రసాదం ఉంటే ఆయన తీసుకుంటూ ఉంటారు పక్కనే ఒక కుక్క కూడా అదే ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట అయినా కానీ ఆయన పట్టించుకోరు అది చూసి జగన్నాథ స్వామి ఏమనుకుంటారంటే నా భక్తుడికి ఏమీ అర్థం కావట్లేదు ఈయనని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి ఎవరైనా ఈయనని చూసుకోవడానికి ఈయనకు తోడుగా ఉండాలి అనుకుని నిర్ణయం తీసుకుంటారు ఎవరండి ఆయనకు తోడుగా ఉండేది ఆ జగన్నాథ స్వామి భక్తురాలు దానికి కూడా జగన్నాథుడు ప్లాన్ రచిస్తున్నారనమాట అయితే ఆ విధంగా ఆ జగన్నాథుడి ఆ సమయంలో జగన్నాథ స్వామి దగ్గరికి ఆ ఒక తల్లిదండ్రులు వస్తారు వాళ్ళకి ఎంతో కాలం నుంచి సంతానం లేదనమాట ఆ సంతానం లేదు కాబట్టి వాళ్ళ పేరు కూడా ఇచ్చారండి ఇక్కడ అయితే వాళ్ళు ఎంతో కాలం నుంచి వాళ్ళకి సంతానం లేదు ఆ సంతానం కోసమని వాళ్ళు అక్కడికి పూరి దగ్గరకు వస్తారనమాట ఎవరైనా ఆ పూరి ధామం ఉందండి సముద్రం ఒడ్డున ఉంది ఎక్కువగా ధామాలు ఆ నది ఒడ్డున ఉంటాయి కానీ పూరి ధామం మాత్రం సముద్రం ఒడ్డున ఉంది ఆ సముద్రము లో ఎవరైనా గాని స్నానం చేస్తే చాలా పవిత్రం అనమాట అన్ని ఆ ఆ సముద్రం అనేది సముద్రం అనేది చాలా పెద్దగా ఉంటుంది ఆ పెద్దగా ఉన్న సముద్రానికి దాని ఒడ్డున చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి అనమాట ఆ పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైంది పూరి జగన్నాథ్ అయితే ఈ దీన్ని మహాదది అంటారు బే ఆఫ్ బెంగాల్ వైపు ఉండేది మహాదది ఇంకొకటి అరేబియన్ సి వైపు ఉండేదేమో పశ్చిమ దది అంటారు దాన్ని అయితే ఇప్పుడు ఈ మహాదదిలో వాళ్ళిద్దరు తల్లిదండ్రులు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తున్నారు అయితే ఒక బ్రాహ్మణుడు చూస్తారు చూసి ఎందుకు మీరు ఇలా ఉదయం నుంచి ఇలా చేస్తున్నారు మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మాకు సంతానం కావాలి భగవంతుణ్ణి దాని గురించి అడగడానికి వచ్చామని చెప్తారనమాట చెప్తే ఇంకా మీరు కావాలి అంటే మీరు వెళ్ళండి భగవంతుని దర్శనం చేసుకోండి దర్శనం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఇక్కడ ఈ ఇన్నిసార్లు స్నానం చేస్తే ఏం లాభం అంటే వాళ్ళు ఇంకా జగన్నాథుడి దర్శనానికి వెళ్తారు వెళ్లే ముందు అక్కడ ఆ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి పద్మాలు ఆ పద్మాలను తీసుకొని వెళ్తారనమాట భగవంతుడికి అర్పించడానికి ఆయన తీసుకొని వెళ్ళి భగవంతుడికి అర్పించి ఇంకా కోరుకుంటారు వాళ్ళు మాకు సంతానం ఇవ్వమని ఆ తర్వాత అదే రోజు అక్కడ రాత్రి ఆ జగన్నాథుడి మందిరం బయట ఇద్దరు కూడా ఆ క్షయిస్తారు క్షయించినప్పుడు వాళ్ళిద్దరి భార్యాభర్తలకు కూడా ఒకటే విధంగా కలొస్తుంది ఆ కళలో జగన్నాథుడు బల్దేవు సుభద్రామాయి సుదర్శన్ నలుగురు కూడా ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్నారనమాట వచ్చి వాళ్ళని అడుగుతారు ఏం కావాలి మీకు ఏంటి మీ కోరిక అంటే మాకు సంతానం కావాలి ఆ సంతానము పుట్టి వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత నీకే అర్పిస్తాము ఒకవేళ పుత్రుడు పుడితే ఆయనని బ్రాహ్మణుడిగా పూజారిగా నీ మందిరంలోనే ఉంచుతాము ఒకవేళ పుత్రిక పుడితే దేవసాసుల నీ సేవలో నీ దగ్గరే ఉంచుతామని చెప్తారనమాట అలాంటప్పుడు ఎందుకు మరి మీకు సంతానం అంటే లేదు మేము ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేసి నీకు అప్పగించాలి అనేది మా కోరిక అని చెప్తారు అప్పుడు వాళ్ళు ఆ పద్మ పువ్వుల్ని తీసుకొచ్చారు కదండి ఇంకా భగవంతుడు వాళ్ళకి పద్మావతిని పుత్రికగా ఇస్తారనమాట ఆ పద్మావతి పుట్టి పెరిగి పెద్దదవుతుంది ఎంతో ఆ గుణవతి మళ్ళీ విద్యావంతురాలు సౌందర్యవతి మళ్ళీ అన్ని కళలలో కూడా ప్రావీణ్యం ఉందనమాట ఆమె వంట బాగా చేయడం వచ్చు సంగీతం వచ్చు నృత్యం వచ్చు అన్ని కళలలో ఆరితేరి ఉంటుంది పద్మావతి ఇంకా ఆమె ఎంతో సౌశీల్యం అనమాట అంటే ఆడవాళ్ళలో ఉండాల్సిన అన్ని లక్షణాలతో కూడా అన్నిట్లో కూడా మెరుగ్గా ఉంటుంది పద్మావతి ఇంకా ఆమెని యుక్త వయసుకు వచ్చిన తర్వాత వెళ్ళి జగన్నాథుడికి చెప్తారు స్వామి ఇంకా మీరు చెప్పిన ప్రకారం మీ మాట ఇచ్చిన ప్రకారం మా కూతుర్ని తీసుకొచ్చాము ఇంకా మీకే అప్పగిస్తున్నాము అని చెప్తారు అప్పుడు మామూలుగా అయితే ఎవరైనా ఫస్ట్ లో చెప్తారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవడానికి రెడీగా ఉండరు అనమాట ఎవరు కూడా కానీ వాళ్ళు ఆ విధంగా లేరు వాళ్ళు ఏం మాట ఇచ్చారో అది ఇచ్చిన ప్రకారంగా గుర్తు పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు జగన్నాథ్ చెప్తారు ఈమెని తీసుకుని వెళ్ళి నా భక్తుడు ఉన్నాడు అడవిలో ఒక ప్రదేశంలో ఆయన పేరు గోస్వామి ఆయనకిచ్చి మీ కూతురిని ఇచ్చి వివాహం చేయండి ఆయన బ్రహ్మచారి బ్రాహ్మణుడు మీ కూతుర్ని అసలు అంగీకరించడు ఆ కానీ మీరు అయినా కాని ఆయన దగ్గరనే విడిచి వెళ్ళండి మీ కూతుర్ని అని చెప్తారు ఇంకేం చేస్తారు ఆయన పద్మావతిని తీసుకుని వెళ్ళి వాళ్ళ తండ్రి గారు ఆ జయదేవ గోస్వామిని మొత్తం వెతుకుతారన్నమాట అడవిలో ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని అంతా వెతికితే అక్కడ వాళ్ళకి ఒక దగ్గర తెలుస్తుంది ఇక్కడ ఉన్నారు అని ఇంకా వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి మాకు జగన్నాథ స్వామి చెప్పారు స్వయంగా ఈ మన కూతురు ఈమెను వివాహం చేసుకోమని మీకు చెప్పారు ఇగో మా కూతురుని ఇక్కడ ఉంచుతా అన్నాను అని చెప్పి ఇంకా ఆయనకు దండం పెట్టి వెళ్ళిపోతారు అనమాట వింటే జగన్ ఆయన జగదేవ్ గోస్వామి ఇంకా ఆశ్చర్యపోతారు ఆగండి ఆగండి నాకు నేను సన్యాసిని నాకేమి వివాహం వద్దు నాకు మీ కూతుర్ని చూసుకునే స్తోమత కూడా నాకు లేదు మీరు వెళ్ళి తీసుకెళ్ళండి అంటే అసలు ఆయన ఏది వినే పరిస్థితుల్లో లేరు అనమాట అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా ఆమె పద్మావతి ఆమెకు ఆ ప్రదేశం కొత్త ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో కూడా తెలియదు ఆయన ఏం చెప్తున్నారంటే నువ్వు వెళ్ళిపో మీ తండ్రి గారి దగ్గరికి ఇక్కడ ఉండకు అని చెప్తున్నారు కానీ ఆమెకు ఎవరు ఏం తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంకా ఆమె ఏడవడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే జయదేవ గోస్వామి అయ్యో ఈమెకి ఎంత చెప్పినా అర్థం కాదు నేను నైట్ పడుకున్నప్పుడు నేను పడుకున్నట్టు నటిస్తాను తర్వాత నేను వెళ్ళిపోతాను ఆమె ఇక్కడే ఉండిపోతుంది అని ఆయన అనుకొని ఆ నైట్ పడుకుంటారు అనమాట పడుకుంటే ఆయన ఒక నిమిషం ఏదో నటించాలి అనుకుంటారు కానీ ఆయనకు నిజంగానే నిద్ర గాఢమైన నిద్ర వస్తుంది ఆ నిద్రలో ఆ కళలో జగన్నాథ్ చెప్తారనమాట ఈ నేనే పంపించాను నీకోసము ఈ మా చాలా గొప్ప భక్తురాలు నీకు సహాయం చేస్తుంది నీ భక్తి జీవితంలో ఏ విధంగా కూడా నీకు బాధని కలిగించదు అందుకని ఈ మని స్వీకరించు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ నీకు తోడుగా ఉంటుంది అని చెప్తారు ఇంకా ఇంకా అది ఇంతకు ముందు కూడా ఆయన ప్లాన్ ప్రకారంగా ఏది చేసేవాళ్ళు కాదు ఆయన ఇష్ట ప్రకారంగా జయవుడికి ఏది ఇష్టమైతే అదే కాబట్టి ఇంకా ఆమెను భార్యగా స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత ఇన్ని రోజులంటే ఆయన ఎక్కడో దగ్గర ఉండేవాళ్ళు అడవిలో కానీ ఇప్పుడు భార్య ఉంది ఆమెని సంరక్షించాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది కాబట్టి ఇంకా ఒక ప్రదేశంలో ఒక కుటీరం నిర్ నిర్మించాలి అనుకొని ఆ స్టార్ట్ చేస్తారనమాట కట్టడం అయితే ఒక కుటీరం కట్టాలంటే దానికి ఆ ఆకులు కావాలి బ్యాంబూస్ అవి బొంగులు కావాలి అవి కట్టడానికి తాళ్లు కావాలి ఇంకా అవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు చేసుకుంటూ ఉంటే ఆయన ఆ కూటీరం నిర్మిస్తూ ఉంటే ఆ కింద నుంచి పద్మావతి అన్ని అందిస్తుంది అనమాట ఆయనకి ఏం కావాలో అవన్నీ ఇంకా ఆయన మొత్తం కడుతూ ఉంటే కింది నుంచి ఇట్లా పై దాకా వెళ్ళారు కడుతూ ఉంటే ఆ పైకి వెళ్ళినప్పుడు కింద ఆ కుటీరం లోపల పద్మావతి వంట చేస్తూ కనపడుతుంది వంట చేస్తూ కనపడుతుంటే ఇక్కడ ముందు వంట చేస్తుంది మరి ఎంతసేపు నాకు ఇవన్నీ అందించేది ఎవరు అని కింది వైపు చూస్తే ఎవరండి అక్కడ కృష్ణుడు అందిస్తున్నారనమాట పద్మావతి రూపంలో అన్ని జయదేవ స్వామికి ఇంకా ఆయన ఇంకా ఆయన ఆశ్చర్యపోయి కిందికి దూకుతారు దూకి అందుకే స్వామి నేను వివాహం చేసుకోనని చెప్పింది నేను ఇప్పుడు ఆ వివాహం చేసుకోవడం వల్ల మీరు నాకు సేవ చేయాల్సి వస్తుంది కానీ అసలు యాక్చువల్ గా అయితే నేనే మీకు సేవ చేయాలి మీ సేవ నేను స్వీకరించాల్సి వస్తుంది అందుకనే నేను నాకు వివాహం వద్దు అని ముందే చెప్పాను అని చెప్తారనమాట కృష్ణ అని అవుతారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత ఇంకా ఇంకా వాళ్ళ భార్యతో కలిసి ఇంకా ఆయన అక్కడ జీవిస్తూ ఉంటారు ఆయననేమో గీత గోవిందం ఆ ఎప్పుడు ఏది గుర్తొస్తే అది ఆయన చెప్తూ ఉంటారు ఆమె రాస్తూ ఉంటుంది పద్మావతి మళ్ళీ ఆయన రాసిన గీత గోవిందానికి ఈమె నృత్యం చేసి నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తుంది ఆ ఆయన ఆయన రాసిన ప్రతి గీతానికి దానికి నృత్య రూపకం చేసి ఆ భగవంతుడి ముందు పూరి జగన్నాథ్ లో జగన్నాథుని ముందు ఆయన పాడుతూ ఉంటే ఆమె నృత్యం చేసి చూపిస్తుంది ఆ విధంగా వాళ్ళిద్దరి జీవితం సాగుతూ ఉంటుంది అనమాట అక్కడ జగన్నాథ్ పూరిలో తర్వాత ఒకరోజు ఆయన రాయాలి అని రాస్తున్నప్పుడు అయితే ఏ విధంగా ఎందుకు గీత గోవిందం ఆ గీత గోవిందం అంత గొప్పది ఆ అందులో ఏం మహిమ ఉంది మంది గొప్ప భక్తులు ఎన్నో ఆ భగవంతుడిని కీర్తించు ఎన్నో రాశారు కదా గీత గోవిందం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఎప్పుడైనా అది రాయాలి అంటే ఆయన ఉత్తగా ఆయన ఆలోచించి ఓ అలా జరిగింది ఇలా ఉంటుంది అని రాసేవాళ్ళు కాదనమాట ఆయన కళ్ళు మూసుకొని మనసులో ధ్యానిస్తే ఆయనకు భగవంతుడు ఆ లీలని చూపించేవాళ్ళు భగవంతుడు నీళ్ళని చూపిస్తే ఆ లీలని అలా చూస్తూ ఆయన రాసేవాళ్ళు అనమాట ఆ విధంగా ఏది రాసినా గాని భగవంతుడు స్వయంగా ఆయనకి చూపించిన లీలల్ని మాత్రమే రాస్తూ ఉండేవాడు జయదేవ్ గోస్వామి అందుకని అయ్యి స్వయం భగవంతుడు ఏది రాయించాలి అనుకుంటున్నారో ఆ లీలని ఆయనకక్కడ చూపించేవాడు అనమాట అందుకని ఆ గీత గోవిందం అంటే భగవంతుడికి అంత ఇష్టం అయితే ఒక రోజు ఆయన రాస్తూ ఉంటే ఆయనకు ఒక లీల కనపడుతుంది ఆయన కళ్ళ ముందు ఒక రోజు రాధారాణి వెయిట్ చేస్తూ ఉంటుంది కృష్ణ భగవాన్ కోసం అయితే ఆయన కొంచెం ఆలస్యంగా వస్తారు వచ్చిన తర్వాత కృష్ణాకి చిన్ను మీద అంటే చిన్నుకి ఇక్కడ ఇక్కడ పక్కన ఒక బింది అంటే ఇది మనం పెట్టుకునే బొట్టు ఉంటుంది కదా అది అంటుకొని ఉందనమాట అయితే ఆమె అడుగుతుంది రాధారాణి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు నా దగ్గరికి రావడం రావడానికి ముందు ఎవరో సఖీని కలిసి వచ్చావు అందుకే నీకు అక్కడ అది అంటుకుంది అని అంటుంది అనమాట రాధారాణి కృష్ణ అంటారు లేదు లేదు నేను ఎవరు సఖీస్ని కలవలేదు కానీ నేను వచ్చే ముందు నేను పూలు కోయడానికి అని వెళ్ళాను నీ కోసము వెళ్తే అక్కడ కొంతమంది సఖీస్ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఉంటే అది ఏమైనా గాలిలో ఎగురుతూ వచ్చి నాకు ఇక్కడ అంటుకుందేమో అని చెప్తారనమాట కృష్ణ అయితే రాధారాణి అస్సలు ఒప్పుకోదు ఎంత ఎంత కృష్ణ ఆ ప్రయత్నించినా కానీ ఆమె వినడానికి సిద్ధంగా లేదు అప్పుడు ఇంకా కృష్ణ ఏం చేస్తారంటే అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు ఆమె కోపం తగ్గడానికి అప్పుడు ఏం చేస్తారంటే కృష్ణ ఇంకా ఆమె పాదాలు పట్టుకొని సరే ఇంకా అయితే నీ పాదూని నాకు ఇవ్వు నీ పాదాలని నా శిరస్సు మీద ఉంచు అని అంటారనమాట ఇంకా లాస్ట్ కి వెళ్తారు కృష్ణ అది చూసి ఆయన రాయాలనుకున్న మాట ఏంటి అంటే దేహి తవ పాద పల్లవం ఉదారం శ్రీరాధే అది రాయాలనుకుంటారు ఆయనకు ఆ సెంటెన్స్ కూడా మదిలో మె మెదులుతుంది కానీ అది నేను ఎలా రాయను అదేంటి కృష్ణ భగవానుడు ఆ రాధారాణి పాదాలని తాకడం అనేది అసలు ఎవరు ఒప్పుకోరు ఎక్కడ ఎవరు ఈ విధంగా ఎప్పుడు వర్ణించలేదు కూడా కృష్ణ భగవాన్ని ఇది ఎలా సాధ్యమో అని ఆయన సంశయిస్తూ ఉంటారు రాయడానికి ఇంకా ఏం చేయాలి ఇది నేను ఇప్పుడు రాయలేను అని ఏం చేస్తారంటే ఆయన మైండ్ ఫ్రెష్ కావాలని అనుకుంటారు నేను వెళ్ళి గంగలో స్నానం చేసి వస్తాను అని పద్మావతికి చెప్పి గంగా స్నానానికి వెళ్తారనమాట ఆయన ఎప్పుడు స్నానానికి వెళ్ళినా కానీ ఏం చేస్తారండి ఆ స్నానానికి వెళ్తే యమునా నది తీరానికి వెళ్ళారనుకోండి యమునాని చూస్తారు యమున ఏ విధంగా ఉంది నల్లగా ఉంది నల్లగా ఉందంటే ఆయన కృష్ణుడు గుర్తొస్తారు కృష్ణ కృష్ణ గుర్తొస్తే కృష్ణుడి నీళ్ళలు గుర్తొస్తాయి ఇంకా అది కృష్ణాను గుర్తు తెచ్చుకొని మళ్ళీ అక్కడ మూర్చొచ్చి పడిపోతారు అనమాట మళ్ళీ లేస్తారు మళ్ళీ స్నానం చేస్తారు మళ్ళీ ఇంకా కృష్ణుడిది ఏదో నీళ్ళ గుర్తొస్తుంది మళ్ళీ మూర్చొస్తుంది మళ్ళీ పడిపోతారు అట్లా ఆయన ఎప్పుడు స్నానానికి వెళ్ళినా మూడు నాలుగు గంటలు మినిమం వెళ్తారనమాట అవన్నీ పద్మావతికి తెలుసు సరే ఇంకా ఈయన వెళ్తే ఇప్పుడు రారు అని అనుకుంటుంది కానీ అంతలోనే ఒక అరగంటలో జయదేవ్ గోస్వామి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు ఆయన మెడలో మంచి పెద్ద పూలమాల ఉంది మంచిగా సంతోషంగా వస్తారనమాట వస్తే ఆమె అడుగుతుంది అదేంటి ఇందాక విచారంగా బయటకు వెళ్లారు ఇంత తొందరగా వచ్చారు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది ఆహా లేదు లేదు నేను ఇందాక ఏదో రాయాలనుకున్నాను కదా అది రాద్దామని నేను తొందరగా వచ్చాను అని చెప్తారనమాట వెళ్ళి రాసేస్తారు రాసిన తర్వాత ఇంకా ఆమె అంటుంది ప్రసాదం తీసుకునే టైం అయింది ప్రసాదం తీసుకోండి స్వామి అంటే ఆ ప్రసాదం ఇవ్వు నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉంది నువ్వే తినిపించు అని చెప్తారు ఇంకా ఆమె ప్రసాదం తినిపిస్తుంది తర్వాత ఆయన పడుకుంటారు అనమాట మళ్ళీ ఎవరో తలుపు కొడతారు తలుపు కొడితే ఆమె తీయదు తర్వాత మళ్ళీ తలుపు కొడితే ఇంకా ఆయన చూస్తారనమాట కిటికీలోంచి ఆ చూసేది ఎవరండి జయదేవోస్వామి జయదేగోస్వామి వచ్చి చూస్తే ఏం చేస్తుంది అక్కడ పద్మావతి భోజనం చేస్తుంది అదేంటి మా భోజనం నాకంటే ముందే చేస్తుంది ఎప్పుడు కూడా ఆ మా ఆ గోస్వామి స్వామి తీసుకున్న తర్వాతనే ప్రసాదం తీసుకునేవాళ్ళు అనమాట ఏ రోజు కూడా ముందే ప్రసాదం ఎప్పుడూ భర్త కంటే ముందు తీసుకునేవాళ్ళు అప్పుడు సాంప్రదాయం ఏ విధంగా ఉందంటే వాళ్ళు భర్త కంటే ముందు ప్రసాదం తీసుకోవడం కానీ నిద్రపోవడం కానీ భర్తని పేరు పెట్టి పిలవడం అవన్నీ ఇప్పుడు మన సాంప్రదాయాలు అన్నమాట అనమాట అవి అప్పుడు వాళ్ళకి ఆ సాంప్రదాయం లేదు ఆయన చాలా ఆశ్చర్యపోతారు అదేంటి ఈ రోజు పద్మావతి ఈ విధంగా చేస్తుంది అని తలుపు కొడతారు తలుపు కొడితే ఎవరు అంటే నేనే వచ్చాను అంటే మీరు నేను అంటే ఎవరు అంటే జయదేవ్ గోస్వామిని అంటారు ఆమె తీయదు అంటే మీరు రావడం ఏంటి మీరు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు కదా అని ఆమె తలుపు తీయదు అప్పుడు ఆయన మళ్ళీ తలుపు కొట్టి ఇక్కడ అందరు చూస్తున్నారు బయట నువ్వు తొందరగా తలుపు తీయి ఏదైనా ఉంటే తర్వాత మనం మాట్లాడుతున్నాము అని ఆ మళ్ళీ రెండు మూడు సార్లు తలుపు కొట్టేళ్ళు ఆమె తలుపు తీస్తుంది తీసిన తర్వాత అదేంటి మీరు ఎవరు మీరు ఇక్కడికి వచ్చారని అడుగుతుంది చూస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నారు మళ్ళీ అక్కడ పడుకొని ఉన్నారు ఆమె తలుపు లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ ఒకళ్ళు పడుకొని ఉన్నారు ఇక్కడ ఉన్నారు సేమ్ రూపం అని లేదు మీరు ఇప్పుడే వచ్చారు ఇంటికి ఆల్రెడీ ప్రసాదం తీసుకున్నారు ఆ ప్రసాదం ప్లేట్ లోనే ఇప్పుడు నేను ప్రసాదం తీసుకుంటున్నా చెప్తుంది చెప్తే ఆయన ఆ ఏం చేశాను ఇంకా అని అడిగితే మీరు అదేదో రాయాలనుకున్నారు కదా అది రాసేశారు రాసేసి పడుకున్నారు కదా అని చెప్తుంది ఇంకా ఇద్దరు లోపలికి వెళ్తారు అంతలోపు కృష్ణుడు మాయమైపోతాడు కనిపించకుండా ఇంకా మొత్తం వెతుకుతుంది అనమాట గదంతా ఏంది ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నారు కదా ఇక్కడే ఉన్నారు కదా ఇక్కడే మీరు రాశారు కూడా అంటే మొత్తం అది చూ తీసి ఆ చూస్తారు జయదేవ్ గోస్వామి ఆయన రాయాలనుకున్న ఆ పదాన్ని ఆ కృష్ణ ముందే రాసేస్తారు అనమాట పద తవ పాద పల్లవం బుదారం శ్రీరాధే అని రాసేసి పెట్టి కృష్ణ వెళ్ళిపోయారు ఇంకా అది చూసి ఇంకా జయదేవ్ గోస్వామి ఇంకా ఇంకా పారవశ్యంలో పద్మావతి అని గట్టి అరిచి పడిపోతారు ఇంకా ఆమెకి తెలుసు అనమాట మామూలుగా పద్మావతి అంటే ఆమెని పిలిచినట్టు పద్మావతి అని గట్టి అరిచిడంటే ఇంకా ఆయన పడిపోతున్నట్టు ఆమె రెడీగా ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు ఆ ఆమె చేత్తో ఆయన ప్రసాదం తీసుకున్నారు కృష్ణ అని ఇంకా ఆయన చేసిన ఈ ఆయన ఆయన వేసుకున్న పూల మాలల్లోంచి రాలిపోయిన పూలు చూసి ఇంక ఇద్దరు కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు మూర్ఛతోనే పడిపోతున్నారు గుర్తు తెచ్చుకోవడం పడిపోవడం ఆ విధంగా ఇంకా ఆ రోజు మొత్తం అదే విధంగా ఉన్నారనమాట ఇద్దరు తర్వాత ఇంకా తేరుకున్నారు ఇంకా తర్వాత ఏం జరిగింది అప్పుడు అయితే మొత్తము రాయడం అయితే అయిపోయింది ఆయనకి కృష్ణాకి ఇది ఇష్టము ఎట్లా అయినా కానీ ఇది కృష్ణుడికి అర్పించాలి అనుకుంటారు అన్నమాట జయదేవి స్వామి అర్పించాలంటే అవన్నీ కూడా అప్పట్లో వాళ్ళకి పేపర్స్ ఉండేవి కావు కాబట్టి ఆకుల మీద రాసేవాళ్ళు అనమాట ఆ విధంగా ఆకుల మీద రాసినప్పుడు అవి భగవంతుడికి జగన్నాథుడికి చాలా ఇష్టం రాధారాణి యొక్క విరహ గీతాలవి అవన్నీ ఆయన ఏ విధంగా చూపిస్తున్నా చూపిస్తున్నారో అదే విధంగా రచించారు జయదేవ గోస్వామి ఇవి ఆకులు జగన్నాథ్కి ఏ విధంగా ఆయనకి ఆ కప్పాలి అవి ఆకులు హట్ అయితే ఏమో ఆయనకి గుచ్చుకుంటాయేమో అని ఆ జయదేవ గోస్వామి ఒక ఆలోచన చేస్తారనమాట ఈ రాసిన నేను ఈ శ్లోకాలన్నిటిని కూడా ఒక చీరలో నేపిస్తాను ఆ చీరలో నేపిస్తే అవి దాని మీద అవి ఆయన కప్పినా గాని ఆయనకి కుచ్చుకోవు జగన్నాథ స్వామికి అని ఏం చేస్తారంటే ఒక నేత వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన జయదేగో స్వామి చెప్తూ ఉంటారు ఆయన వాళ్ళు ఆ నేస్తూ ఉంటారన్నమాట ఆ నేస్తూ ఉంటే ఆ సమయంలో ఆయన జయదేగోస్వామి గీత గోవిందంలో రచించినవి కాకుండా ఆ సమయంలో సడన్ గా ఆయన నోట్లోంచి కొత్త కొత్తవి పద్యాలు బయటకు వస్తూ ఉంటాయి అవి ఆయన ఇంతకు ముందు ఆ రాయలేదన్నమాట అలాంటివి కూడా వస్తూ ఉంటాయి అవి ఆ విధంగా ఆయన వింటూ ఉంటారు మళ్ళీ ఆయన శ్లోకాలు ఆయన రాసినవి కూడా ఆ కృష్ణుడి లీలల్ని గుర్తు తెచ్చుకోవడం మళ్ళీ పడిపోవన్నమాట ఒకటి ఏం రాశారంటే ఆయన అంతకు ముందు రాయింది కృష్ణ ఆయనలోంచి పలికిచ్చారు ఏంటంటే అది కంసారపి సంసారం అనే ఆ శ్లోకంలో ఏముంటుంది అంటే కంసుడి యొక్క శత్రువు అయిన కృష్ణ నీకు రాధారాణి అంటే ఎంత ఇష్టం అంటే రాసలీలలో రాధారాణి ఏడు కోట్ల మంది గోపికలతోని రాసలీల చేస్తూ ఉంటే ఆ సమయంలో రాధారాణి కోసం నువ్వు వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయావు నీకు అంత ఇష్టం రాధారాణి అంటే అని ఆ కృష్ణ మళ్ళీ కొత్త ఇంకొక పద్యాన్ని అందులో జోడించారనమాట అది వినంగానే జయదేవో స్వామికి ఏమనిపిస్తుంది అది ముందు ఆయన రాసింది కాదు కొత్తది విన్నారు మళ్ళీ మూర్చొచ్చి పడిపోయారు పడిపోతే ఇంకా వాళ్ళందరూ నేసేవాళ్ళు అనుకుంటారు ఇంక ఈయన ఇలానే పడిపోతారు ఇంకా ఇట్లా ఈయన చెప్పేలోపు మనకి ఎంత సమయం పడుతుందో అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఆలోచిస్తూ ఉంటే ఇంక అక్కడ దారిలో ఆ ఒకళ్ళు అది గీత గోవిందం పాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు వెళ్తుంటే వాళ్ళని పిలుస్తారు అనమాట ఎవరు మీరు గీత గోవిందం ఎలా పాడుతున్నారు అది రచించిన వాళ్ళు మా దగ్గరే ఉన్నారు మీకు మీకెలా తెలుసు గీత గోవిందం అంటే ఆయన చెప్తారు ఆ నేను కృష్ణదేవిని నేను జయదేవ్ గోస్వామి వాళ్ళ బ్రదర్ని అందుకని నాకు తెలుసు ఆయన ఏం రాశారో ఏం రాయాలనుకుంటున్నారో అని చెప్తారనమాట అయితే మరి మీకు అంతా తెలిస్తే మాకు వచ్చి చెప్పండి ఈయన చెప్పలేకపోతున్నారు ఆ మధ్య మధ్యలో ఊరికే మూర్చొచ్చి పడిపోతున్నారు అన్న పార విషయంలో మీరు చెప్తే మాకు తొందరగా అయిపోతుంది అంటే ఇంకా కృష్ణుడు వచ్చి మొత్తం వాళ్ళకి ఆ డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వీవింగ్ చేసేస్తారు అనమాట అట్లా మొత్తం ఐదారు చీరలు ఆ ఫినిష్ అవుతాయి అప్పుడు జయదేవ గోస్వామి లేస్తారు లేచి ఆ ఇప్పుడు నేను ఇంకా ఈ శ్లోకం చెప్తున్నాను మీరు రాయండి అనగానే మీరు నే నే అది నే నేయడం ప్రారంభించండి అని చెప్తారనమాట వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడే వచ్చారు మీ అన్నగారంట కృష్ణదేవు మొత్తం అన్ని డిక్టేట్ చేసేసి వెళ్ళిపోయారు అని చెప్తారు అప్పుడు జయదేవగ గోస్వామికి అర్థమవుతుంది నేను చెప్పలేకపోతున్నా అని కృష్ణ స్వయంగా వచ్చి నువ్వే నీ పని పూర్తి చేసుకున్నావా అని ఇంకా ఆయన సంతోషిస్తారనమాట తర్వాత ఇంకా అవి ఎట్లయినా గానీ జగన్నాథుడికి అర్పించాలి ఏ విధంగా చెయ్యాలి ఇప్పుడు ఆయన ఒక మామూలు భక్తుడు అప్పటికి ఇంకా జయదేవ్ గోస్వామి గురించి ఎవరికి తెలియదు అలాంటప్పుడు నేను వెళ్ళి ఇది రాశాను భగవంతుడికి ఇవ్వండి అంటే అది ఎవరు అక్కడ ఒప్పుకుంటారో తెలియదు అక్కడ మొత్తము ఆ పూరి జగన్నాథ్ మందిరం కూడా మొత్తం రాజు యొక్క ఆజ్ఞలతోనే నడిచేది రాజు ఎలా చెప్తే అలా చేసేవాళ్ళు అప్పుడు ఆయన అంతకు ముందు ఆయనకి లక్ష్మణ్ సేన్ మహారాజ్ బెంగాల్ మహారాజ్ అనమాట ఇక్కడ పూరిలో ఉన్న మహారాజు వేరే అయితే ఆయన అనుకోగానే ఆ రోజు పూరి జగన్నాథు ఆ మందిరం ఉన్న ఆ రాజుకి భగవంతుడు ఏ విషయం అయినా గాని కలలో వచ్చి చెప్పేవాళ్ళు ప్రతిరోజు దాదాపుగా ఏదన్నా ఒక విషయం ఉందంటే అది విషయాన్ని కలలో జగన్నాథ్ చెప్పేవాళ్ళు అనమాట అయితే ఆ రోజు ఆయన కలుస్తుంది ఇట్లా నా భక్తుడు ఉన్నాడు ఆయన గీత గోవిందాన్ని రాశారు అది తీసుకొచ్చి ఆయన చీరలలో నేపించి ఉంచారు అవి తీసుకొచ్చి ఆ నాకు ధరి ధరించండి అని చెప్తారనమాట ఇంకా ఆ రాజుకి ఆయన ఎంత గొప్ప భక్తుడో ఆయన రాసింది ఎంత ఇష్టమో భగవంతుడికి అర్థమవుతుంది వెంటనే ఇంకా ఆయన సైనికుల్ని పంపించి అది తీసుకొస్తారు మొత్తము గీత గోవిందాన్ని ఊరేగింపుగా బాజా భజయంత్రులతో తీసుకొని వచ్చి ఇంకా ప్రతిరోజు జగన్నాథ్కి రాత్రి పూట ఆ గీత గోవిందాన్ని అలంకరింపచేసి మంచిగా అలంకరిస్తారనమాట ఎప్పుడు కూడా పూరి జగన్నాథ్ మందిరానికి వెళ్తే అక్కడ వాళ్ళు పూజారులు చెప్తారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసే అలంకరణ కంటే నైట్ అలంకరణ చాలా బాగా చేస్తారంట భగవంతుడికి పూలతోని అదే విధంగా ఆ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుందనమాట ప్రతిరోజు ఇంకా ఆ గీత గోవిందాన్ని ఆయనకు కప్పడం షాలవులాగా మంచి అలంకరణ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అది ఇంకా ఆ విధంగా అలా కొనసాగుతుంది అది మన వాళ్ళ సాంప్రదాయంలో కలిసిపోయిందన్నమాట ఇంకా తర్వాత జగన్నాథుడు ఇంకా దీని గురించి చాలా లీలలున్నాయండి జగన్నాథుడి గురించి ఒకరోజు ఏం జరుగుతుందంటే ఇంకా మందిరాన్ని ఆ తలుపులు తీసే లోపు పూజారి జగన్నాథ్ ఏ విధంగా ఉన్నారంటే ఆ మొత్తము అలంకరణ పూర్తిగా బాగలేదు మొత్తము చెదిరిపోయి ఉంది అంత మట్టి ఉంది ఆయనకి ఆ బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయన్నమాట జగన్నాథుడికి అయితే చూస్తే అది పూజారి సరిగ్గా అలంకరించలేదు అని రాజుకి చాలా కోపం వస్తుంది ఇంకా పూజారిని శిక్షించాలని జైల్లో వేస్తారు ఆ రోజు రాత్రి మళ్ళీ రాజు కలలో కనిపిస్తారనమాట జగన్నాథ్ కనిపించి అప్పుడు చెప్తారు ఆ పూజారి దోషం ఏం లేదు ఇందులో నేనే ఇక్కడ దగ్గరలో ఒక ఆమె ఆ గీత గోవిందం పాడుతుంది ప్రతిరోజు నైటు వంకాయల తోట ఉంది ఇక్కడ ఆ వంకాయల్ని తెంపుతూ ఆమె పాడుతూ ఉంది అనమాట అయితే ఆమె పాడుతూ ఉంటే జగన్నాథుడు ఇంకా ఆపుకోలేరు అనమాట ఎవ్వరైనా గీత గోవిందం పాడుతూ ఉన్నారు అంటే ఇంకా అక్కడ జగన్నాథు హాజరు కావాల్సిందే అయితే ఆయన వస్తూ వెనకాల వస్తుంటే ఆమెకు అర్థం అవుతుంది అనమాట ఎవరో వస్తున్నారు నన్ను ఫాలో అవుతున్నారు ఆ అని ఎంతో మంచి సువాసన వస్తుంది అని ఆమె మరల మరల వెనక్కి తిరిగి చూస్తుంది ఆమె ఎక్కడ చూస్తుందో అని నేను ఆ ఏదో ఒక పొదలో దాసుకుంటున్నాను ఆ వంకాయలు ములు ఉన్నాయి కదా అందుకే నా బట్టలన్నీ చిరిగిపోయాయి నేను వస్తూ ఉంటే ఫాస్ట్ గా పూజారి శంఖ మూదినప్పుడు నేను వచ్చేయాలి లేకపోతే మళ్ళీ మీరు కంగారు పడతారు కదా నేను ఫాస్ట్ గా వస్తుంటే చాలా కింద పడ్డాను అందుకే ఇట్లా నాకు మట్టి అంటుకుంది నా బట్టలన్నీ చిరిగిపోయాయి అని చెప్తారనమాట జగన్నాథ్ అప్పుడు ఇంకా రాజా ఏమంటారంటే స్వామి మీరు ఇలా చెయ్యకండి మీకు ఎవరు కావాలో చెప్పండి నేను వాళ్ళని ఇక్కడ మన రాజ్యానికే తీసుకొస్తాను గీత గోవిందం పాడిస్తానంటే లేదు లేదు నాకు ఆ అమ్మాయే పాడాలి ఆ పద్మావతియే పాడాలి అని చెప్తారనమాట ఇంకా ఆ రాజు ఆ పద్మావతిని వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా జగన్నాథ్ ఉంచుతారు ప్రతిరోజు ఆ రాత్రి అది గీత గోవిందం పాడాలి అని చెప్తారు ఇంకా అప్పటి నుంచి ఎక్కడ ఆ టెంపుల్స్ లో కూడా ఎక్కువగా ప్రతిరోజు రాత్రి గీత గోవిందాన్ని పాడుతూ ఉంటారు అయితే ఇంకా ఎంత ఇష్టం అంటే జగన్నాథుడికి ఒక రోజు అది ఇది కలియుగంలో జరిగిన లీలండి ఒక ధనికుడు ఉన్నాడు ఆయన ఇంట్లో ఒక రోజు రాత్రి ఆ కొంతమంది దొంగలు వస్తారనమాట వచ్చి ఇంట్లో ఉన్న ధనం మొత్తం దోచుకుంటారు దోచుకున్నప్పుడు వాళ్ళ పూజా మందిరంలో ఒక సాలిగ్రామ్ శిలా ఉంది శాలిగ్రామ్ శిలా అంటే అందరికి తెలిసే ఉంటుంది మనము తులసి మాత కథలో కూడా చెప్పుకున్నాం గ నేపాల్లో ఉన్న గండకి రివర్ లో ఆ పక్కనే ఉన్న పర్వతం లోంచి ఒక పర్టికులర్ పర్వతం ఉంటుంది అందులోంచి ఆ రివర్ లో పడిపోయిన రాళ్ళని అక్కడ లోపల ఉండే ఒక పురుగు ఆ తొలుస్తుంది అనమాట దానికి స్వయంగా భగవంతుడి ఆకారాన్ని ఇస్తుంది అక్కడ రకరకాల సాలిగ్రాం శిలలు ఉంటాయి అలాంటి ఒక శాలిగ్రామ్ శిలని ఆ వాళ్ళు పూజిస్తున్నారు అయితే అన్ని వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు ఆ శాలిగ్రామ్ శిలని కూడా తెచ్చుకుంటారు అనమాట తెచ్చుకున్నప్పుడు ఆ దొంగలన్నీ పంచుకుంటారు తెచ్చుకున్నాయి పంచుకునేటప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట ఇగో ఇది నీకు ఇది నీకు ఇది నాకు అని అలా పంచుకుంటుంటారు ఒక్కొక్కటి ఆ శిలను చూసి ఏమనుకుంటారంటే ఎవ్వరు కూడా ఇది నాకు అవసరం లేదు అనుకుంటారు ఇంకెవరు కూడా దాన్ని ఉంచుకోవాలి అని అనుకోరు అనమాట ఒక్క నిమిషం అండి హరే కృష్ణ అయితే ఆ శిలని చూస్తారు చూసి ఏం ఏంటి రాయి నల్ల రాయి దీంతో ఏం అవసరము అని ఎవరు తీసుకోరనమాట వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి ఆ అక్కడి నుంచి దారిలో వెళ్ళే ఒక చెప్పులు కుట్టేవాడు చూస్తారు చూసి ఆయనకి ఆ రాయిని చూసి ఇది మీకు కావాలా అని అడుగుతాడు అంటే ఆయనకి చెప్పులు కుట్టుకోవడానికి అవసరం కాబట్టి సరే అని ఒక పది రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు అనమాట కొనుక్కున్న తర్వాత ఆయన చెప్పులు కుడుతూ ఉంటే ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వస్తారు ఆయన దగ్గరికి వచ్చి ఆ బ్రాహ్మణుడు ఆయన నోట్లో గీత గోవిందాన్ని పాడుతూ ఉంటాడు పాడుతూ ఉంటే ఆ చెప్పులు కుట్టే ఆయన చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంది ఒక్కసారి వినే అది పట్టేస్తాడు పట్టేసి ఇంకా ప్రతిరోజు ఆయన చేసేటప్పుడు ఆ గీత గోవిందాన్ని పాడుతూ ఉంటాడు అనమాట పాడుతూ ఉంటే ఇంకా ఆయన ఇక జగన్నాథ్కి చాలా నచ్చింది ఆయనకి రోజు ఆయన చెప్పుల్ని దాని మీదనే ఇట్లా రాయి మీద పెట్టి ఇట్లా కొడతారు కదా కొట్టడము దాని మీదనే ఇట్లా సూది పెట్టి కుట్టడం అది చేస్తూ ఉంటాడు ఇంకొక రోజు ఇంకొక బ్రాహ్మణుడు వస్తారు వచ్చి చూస్తే ఆయన చేసే పనిలో అక్కడ రాయిని గమనిస్తాడు అనమాట గమనించి ఇంకా రాయి చూసి ఎవరిచ్చారు నీకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరో ఇచ్చారు నాకు నేను ఆ కొనుక్కున్నాను వాళ్ళ దగ్గర అంటే లేదు లేదు ఈ రాయి నాకు కావాలి ఈయన భగవంతుడు నా మామూలు రాయి కాదు ఇది అంటే నీకు ఎంత కావాలి అని అడుగుతారనమాట నేను పది రూపాయలకు కొన్నాను మీరు ఇరవై ఇవ్వండి అంటే లేదు లేదు నీకు ఎంతైనా ఇస్తాను అని ఆయన యాభై రూపాయలు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా అభిషేకం చేసి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాడు అనమాట పూజ చేస్తూ ఉంటే ఇంకా ఆ సమయంలో ఒకరోజు జగన్నాథ్ ఆయన కల్లో కనిపించి ఆ పూజారికి లేదు లేదు నన్ను ఆ చెప్పులు కుట్టేవాడికి ఇచ్చేయవా అని అడుగుతారనమాట అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు ఏమైంది స్వామి నేను మంచిగా నీకు ప్ర ప్రతిరోజు నైవేద్యం పెడుతున్నాను అన్ని ఆ పూజలు అర్చనలు చేస్తున్నాను ఏం లోటుంది ఇక్కడ ఆ చెప్పులు కుట్టేవాడి దగ్గర ఏముంది అంటే ఆయన గీత గోవిందం పాడుతున్నాడు ప్రతిరోజు నన్ను ఎంత కొట్టినా గాని ఆయన పాడే గీత గోవిందం చాలా బాగుంది అని భగవంతుడు చెప్తారనమాట ఇంకప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి లేదు స్వామి నేను కూడా మీకోసం ఖచ్చితంగా పాడుతాను నన్ను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి అని ఆయన దగ్గర ఉంచుకుంటారనమాట ఇంకొక రోజు ఒక ముస్లిం భక్తుడు వస్తారు వచ్చి స్వామిని అడుగుతారనమాట ఆ అడిగి నాకు గీత గోవిందం పాడాలని ఉంది స్వామి కానీ నాకు ఎప్పుడు ఉంది కానీ నేను ఒక సైన్యంలో పని చేస్తాను మరి నేను ఏ విధంగా పాడాలి నాకు ఎప్పుడు ఆ సమయం ఉండదు నేను ఎప్పుడు బిజీగా ఉంటాను ఏం చేయాలి అంటే ఆయన సలహా ఇస్తారనమాట నువ్వు ఒక ఏదైనా యుద్ధం చేసేటప్పుడు ఒక దగ్గర చేశాక ఒక సైనికుడితో చేశాక మళ్ళీ ఇంకొక సైనికుడి దగ్గరికి వెళ్ళే గ్యాప్ ఉంటుంది కదా నీకు మధ్యలో కొంచెం ప్రయాణం చేసే గ్యాప్ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో పాడుకో అని చెప్తారనమాట ఆయన చెప్పినప్పుడు ఏం చెప్తారంటే ఒక షరతుగా నువ్వు ప్రయాణం చేసే టైం సమయంలో నువ్వు గుర్రం మీద వెనక్కి కూర్చో అని చెప్తారు ఎందుకు అంటే నువ్వు ఏం పాడినా గాని గీత గోవిందం పాడితే ఖచ్చితంగా అక్కడికి జగన్నాథ్ వస్తారు అని చెప్తారు అయితే ఆయన సరే అనుకుంటారు కానీ ఆ పాడే సమయంలో ఆయనకు అది గుర్తురాదు జగన్నాథ్ అక్కడికి వస్తారు అని ఆయన పాడుతూ ఉంటే కాసేపటికి ఏం జరుగుతుంది అంటే ఆయన గుర్రంలో వెనక్కు జరుగుతారు గా ఆయనే జరిగిపోతారు ఆయన చేతుల్ని ఇంకెవరో కోమలమైన చేతులు సాఫ్ట్ హ్యాండ్స్ ఇంకేవో పట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆయన నార్మల్ గా పట్టుకున్నారు కానీ ఇంకా వాళ్లే ఆ గుర్రాన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఆయనకు అర్థమవుతుంది ఓ చెప్పారు కదా జైదేవ గోస్వామి భగవంతుడు వచ్చేశారు గీత గోవిందం పాడుతూ ఉంటే ఇక్కడికి నా దగ్గరికి అని ఆయన చాలా సంతోషిస్తారనమాట ఇంకా ఆ విధంగా ఒక రోజు గోస్వామి లక్ష్మణ్ సేన్ మహారాజ్ దగ్గర గీత గోవిందాన్ని ఆలపిస్తూ ఉంటే ఆయన చాలా సంతోషిస్తారు సంతోషించి ఏం చేస్తారంటే ఆయనకు చాలా ధనాన్ని ఇచ్చి పంపిస్తారు వాళ్ళ ఇంటికి ఆ మొత్తము ఎడ్ల బండి మీద వేసుకొని పోయేంత బంగారాన్ని ఆ ధనాన్ని మొత్తం రత్నాలని ఇచ్చి పంపిస్తారు అది కొంతమంది దొంగలు చూస్తారనమాట ఆ చూసి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా ఆయన వెంబడిస్తారు వెంబడించి నేను మీకు సహాయం చేస్తాను మీ ఇంటి వరకు మేము కూడా తోడొస్తామని చెప్పి ఆయనతో పాటు వస్తారు కొంత దూరం వెళ్ళాక ఇంకేం చేస్తారంటే మొత్తం నగలు ఇచ్చేయమని అడుగుతారు అప్పుడు ఏం చెప్తారంటే జయదేవ్ గోస్వామి నాకేం అవసరం లేదు మొత్తం మీరే తీసుకోండి ఆ నేను వద్దన్నగానే ఆ రాజు ఇచ్చాడు అని చెప్తారనమాట అయితే మొత్తం తీసుకున్న తర్వాత కూడా ఒక దొంగకి అనుమానం వస్తుంది ఈయన రాజుకి చాలా దగ్గర వాడు వెళ్ళి మన విషయము ఇలా తీసుకున్నామని రాజుకి చెప్తే ఏం గుర్తుందో అని భయపడి ఏం చేస్తారంటే ఆ జయదేవ గోస్వామి రెండు చేతులు కూడా కట్ చేసి బావిలో పడేస్తారు నీళ్లు లేని బావిలో ఇంకా ఆయన ఏం చేస్తారంటే ఆ రెండు చేతులు కట్ అయిపోయిన తర్వాత ఆయనకి ఆయననే చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఆయనకి జగన్నాథ్ గుర్తొస్తారు జగన్నాథ్ కూడా అంతే కదండి పూర్తి చేతులు ఉండవు అనమాట కొంచెం కట్ అయిపోయి ఉంటాయి ఆ కట్ అయిపోయినవి చూసి ఇంకా ఆయనకి ఏం గుర్తొస్తుంది జగన్నాథ్ గుర్తొస్తారు గుర్తొచ్చి ఆయన చేతుల్ని ఆయన చూసుకోవడం ఇంకా మళ్ళీ మూర్చొచ్చి పడిపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ చూసుకోవడం మళ్ళీ గీత గోవిందం పాడడం అలా ఎన్ని రోజులు ఉంటారండి బావిలో అప్పుడు లక్ష్మణ్ సేన్ మహారాజు మళ్ళీ ఏదో పని మీద అదే అక్కడికి వెళ్తూ ఉంటారు వేరే వైపు ఆయన ఎవరో మంచిగా పాడుతున్నారు అనిపిస్తుంది దగ్గరికి వెళ్లి చూస్తే అది బావిలోంచి వస్తుంది అని ఆయన లోపలికి చూస్తే అందులో జయదేవ్ గోస్వామి ఉన్నారు ఇంకా ఆయన చాలా బాధపడతారనమాట అసలు నేను మీకు ధనం ఇచ్చినా నేను మీకు ప్రొటెక్షన్ ఇవ్వకుండా పంపించి తప్పు చేశాను అని ఇంకా వాళ్ళ రాజ్యానికి తీసుకొని వెళ్ళి మొత్తం ఆయనకి చికిత్స చేపించి వాళ్ళ రాజ్యంలోనే ఉంచుకుంటారు అయితే ఆయన అంటారు స్వామి మీరు ఒక్క మాట అడిగితే మీకు ఆ జగన్నాథ్ మీ చేతులు మీకు ఇచ్చేస్తారు మీరు అడగండి అని ఎంత ప్రతిమాలన ఆయన అడగరన్నమాట చేతులు కావాలి అని అయితే ఒక రోజు ఆ వాళ్ళ భార్యను కూడా తీసుకొస్తారు పద్మావతిని కూడా అక్కడే ఉంటుంది ఆమె ఎక్కువగా రాజుగారి భార్యతో ఉంటుంది ఆడవాళ్లలో ఆడవాళ్ళ సాంగత్యంలో ఉంటారు కదా ఆమె చెప్తుంది అనమాట రోజు ఏమంటుందంటే మా తమ్ముడి భార్య ఉంది మా తమ్ముడి మధ్యనే చనిపోయాడు అయితే ఆమె భార్య చనిపోగానే సతీ సహనం చేసింది ఆమె ఎంత గొప్ప పతివ్రత కదా భర్తతో పాటుగా శరీరాన్ని వదిలేసింది అని చెప్తారనమాట అది చెప్తే ఇంకప్పుడు ఆమె ఏమంటుందంటే పద్మావతి అదేమంత గొప్ప సతీ సహన సహగమనం మనం ఎందుకు అసలు భర్త లేడు ఆయన ప్రాణం వదిలేసాడని తెలియంగానే ఆ భార్య ప్రాణం కూడా అంతలోనే అది వెళ్ళిపోవాలి ఆటోమేటిక్ గా దానికి సతీ సగమనం ఎందుకు అని అంటుంది అనమాట అప్పుడు ఆ రాణి అనుకుంటుంది ఎంత గొప్ప ప్రతివ్రత ఈమెకి ఎలాగైనా పరీక్ష పెట్టాలి అని ఒక రోజు ఏం చేస్తుందంటే ఆ ఒక నాటకం ఆడతారు అందరు కలిసి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సైనికులు ఆ వాళ్ళ ఆమెకు సఖీస్ ఉంటారు కదా చెలికత్తెలు వాళ్ళందరికీ ముందే చెప్తుంది మీరు ఈ విధంగా ఆ జయదేవ గోస్వామి ఆ సమయంలో లక్ష్మణ్ సేన్ మహారాజు బయట అడవికి వెళ్తారనమాట అడవికి వెళ్తే ఆ సమయంలో వాళ్ళు వచ్చి చెప్తారు అయ్యో మీ భర్తని అడవిలో ఒకరు అని అప్పుడు ఇంకా ఆయన ఆమె వింటుంది పద్మావతి అది విని ఆమెకు చెప్పింది నిజమే అనుకుంటుంది ఇంకా ఆ క్షణంలోనే అక్కడే ప్రాణం వదిలేసి పడిపోతుంది అనమాట పడిపోతే ఇంకా రాణి చూస్తుంది చూసి అయ్యో నిజంగానే చనిపోయింది ఇప్పుడు రాజుగారు వస్తే మళ్ళీ జయదేవ గోస్వామి వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆమె భయపడుతూ ఉంటుంది అనమాట భయం పడుతూ ఉంటే ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే నిజంగానే అక్కడికి రాజుగారు గోస్వామి ఇద్దరు కూడా వస్తారనమాట ఇద్దరు కూడా వచ్చి చూస్తే ఆయనకి తెలుస్తుంది రాజుకి లక్ష్మణ్ సేని మహారాజ్కి నా భార్య వల్లనే ఇదంతా జరిగింది అని తెలుసుకుంటారు తెలుసుకొని ఏం చేస్తారు చాలా కోపం వస్తుంది ఆయనకి చాలా కోపం వచ్చి ఇంత గొప్ప భక్తురల్ని నువ్వు ఈ విధంగా పరీక్షిస్తావా అని ఒక పెద్ద ఖడ్గం తీసుకొని ఆమె మీద కోపంగా వెళ్తారన్నమాట భార్య మీదకి వెళ్ళేప్పుడు అప్పుడు అనుకుంటారు జయదేగో స్వామి అదే ఏంటి నేను ఇంత చెప్పినా వినట్లేదు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు అని ఇంకా అదే నాకు చేతులుంటే ఎంత బాగుండేది నేను క్షణమే ఆయన్ని పట్టుకునేవాణ్ణి అయ్యో జగన్నాథ నాకు చేతులు లేవు అనుకోంగా ఆయనకు చేతులు వచ్చేస్తాయి వెంటనే ఆ రాజుని గట్టిగా పట్టుకుంటారనమాట ఇంకా అప్పుడు వాళ్ళందరూ కూడా గోస్వామిని క్షమించమని అడుగుతారు క్షమించమని అడగంగానే ఇంకా ఆయన ఏ విధంగా పల్లి పాపం ఈమె వెళ్ళిపోయింది ఈమె ఏ విధంగా వస్తుంది అని బాధపడుతుంటే జయ జయదేవ్ గోస్వామి అనమాట అక్కడ ఆ ముందల ఆ గీత గోవిందం పాడతారు పాడంగానే ఇంకా పద్మావతి లేస్తుంది అనమాట గీత గోవిందం యొక్క గొప్పతనము ఇంకా ఆ విధంగా కూడా అందరికీ తెలిసింది అయితే ఒక రోజు ఏం జరుగుతుందంటే ఆ దొంగలు ఉన్నారు కదండి ఆ దొంగలు అందరు వెళ్ళారు కదా ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ఆ సమయంలో అక్కడికి వస్తారనమాట అయితే ఆ సమయంలో ఆ ఏం చేస్తారంటే ఒక రోజు ఆ జగదేవ గోస్వామి చెప్తున్నారనమాట నువ్వు ద్వాదశి వ్రతం సరిగ్గా పాటించు ఏకాదశి అయ్యాక నువ్వు బ్రాహ్మణులకు దానం చెయ్యి నీకు ఏకాదశి ఫలితం సంపూర్ణంగా దొరుకుతుంది అంటే సరే అని ఇంకా వాళ్ళు అక్కడే ఉంటున్నారు కదండి చేతులు పోయిన దగ్గర నుంచి గోస్వామికి అందుకని ఆయన రాజపురోహితిగా నిర్మి నియమిస్తారనమాట నియమిస్తే ఇంక అప్పటి నుంచి ఆ రాజపుతోడిగా నియమిస్తే ఇంక అప్పటి నుంచి ఆయన చెప్పిన సలహాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఆ రోజు బ్రాహ్మణులకి ఆయన చెప్పారు కదా అందరికి బ్రాహ్మణులకి కూడా ఆ దానం ఇవ్వమని ఆ రోజు బ్రాహ్మణులకి దానం ఇస్తానే ఆయన చాటింపు వేస్తారు వేస్తే అందరు కూడా అసైని అందరు కూడా ఏమనుకుంటారంటే అక్కడ వాళ్ళు జయదేవగోస్వామికి ఆ రోజు ఆ వాళ్ళు హార్ట్ చేశారు కదా ఆ దొంగలు కూడా తెలుస్తుంది వాళ్ళు మారువేషం వేసుకొని అక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఇంకా ఆ సమయంలో వాళ్ళని జయదేవోస్వామి చూస్తారు చూసి ఏమంటారంటే వీళ్ళకి ఇంకా అందరికి ఇచ్చిన దానికంటే వంద రెట్లు ఎక్కువ దానం ఇవ్వు వీళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు అని చెప్తారు చెప్తే సరే అని రాజు ఎక్కువ ఇస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళు చాలా మధ్య దారిలో దొంగలు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు వాళ్ళని సైనికులని ప్రొటెక్షన్ గా ఇవ్వు అంటారు సరే ప్రొటెక్షన్ గా సైనికుల్ని పంపిస్తారు సగం దూరం అడవిలోకి వెళ్ళాక అడుగుతారనమాట మీరు ఎట్లా జయదేవ గోస్వామికి ఎందుకు అంత గొప్ప మీ మిత్రులా బంధువుల మీకు ఎక్కువ ఆ మీ మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఆయన ఏమంటారంటే వాళ్ళు మీ మాతో పాటే ఆయన కూడా ఒకళ్ళు మాతో పాటే దొంగతనాలు చేసే వాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు ఈ విధంగా రాజపురోహితుడై రాజు పక్కన ఉన్నారు అని చెప్తారనమాట ఇంకా ఆ మాట అనగానే భూదేవికి చాలా కోపం వస్తుంది భూమాతకి అక్కడికక్కడే అడవిలో భూమి రెండుగా చీలిపోయి ఆ ఆ దొంగలు మొత్తం అందులో పడిపోగానే భూమిలా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ విషయం వెళ్ళి సైనికులు రాజాకి చెప్తారు రాజా అప్పుడు అడుగుతారు జయదేవ్ గోస్వామిని వాళ్లే నాకు ఈ విధంగా హాని కలిగించారు అంటే అప్పుడు ఆయన అర్థం చేసుకుంటారు ఓహో ఆ శుద్ధ భక్తులకి ఎవరైనా గాని హాని చేస్తే వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ దొరుకుతుంది అని అర్థమవుతుంది ఇంకా ఆ తర్వాత ఆ జయదేవ గోస్వామి ఆ విధంగా అక్కడ ఉంటూ ఉంటే అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళ అందరిలో చాలా మందికి జయదేవ గోస్వామి మీద ఈర్షాశయులు పెరుగుతాయి అనమాట పెరిగి ఆ మీకు పా రాజుకి పాటలు అంటే ఇష్టం ఎవరన్నా గొప్పగా పాడే ఆమెని ఒక ఆమెను తీసుకురావాలి అని చెప్పి అక్కడ రాజ్యంలో పనిచేసే వాళ్ళ కోడల్ని ఒకళ్ళని తీసుకొస్తారనమాట ఆమె చాలా గొప్ప గొప్పగా గాయని ఆమె వచ్చి పాట పాడుతూ ఉంటే ఆ రాజ్యంలో అందరూ మైమర్చిపోయి వింటూ ఉంటారనమాట వింటూ ఉంటే ఆ కొంతసేపు ఆమె పాడిన తర్వాత అది అయిపోతుంది అయిపోయినాక ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తారనమాట ఈమె ఎవరు ఇంత గొప్పగా పాడింది మా కోడలు ఆ బాయిలో నీళ్లు చేదుతూ ఉంది చేదుతూ ఉంటే ఆమె ఏం చేసింది అంటే చేతిలో ఉన్న బిడ్డని బాయిలో వేసి ఆ బకెట్ ని ఎత్తుకుంది అనమాట బకెట్ ని ఒళ్ళో పెట్టుకుంది మా కోడలు ఇంత పని చేసింది నేనేం చెయ్యాలి అని అడుగుతారు అప్పుడు రాజు గోస్వామికి వెళ్ళి చూస్తారు అప్పుడు జైదేవ గోస్వామి ఆ దశావతార స్తోత్రంలో గీత గోవింద నుంచి ఒక కీర్తన పాడతారనమాట కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరి అని ఆ పాట పాడి ఇంకా అయిపోయిందో లేదో స్వామి చెప్తారు మీ బిడ్డ మీ మనవడు బయటకు వచ్చారు చూసుకోండి అని తర్వాత వాళ్ళందరూ వెళ్ళి చూస్తారు వాళ్ళ మనవడు బాయిలోంచి బయటకు వస్తాడనమాట అయినా నేను ఆ పాడేటప్పుడే దేవుణ్ణి తలుచుకున్నాను నేను ఏ విధంగా నువ్వు మీన శరీరం తీసుకొని సముద్రంలో మునిగిపోయే అన్ని వేదాల్ని ఏ విధంగా రక్షించావు మీనము అంటే చేప పిల్లనమాట ఆ శరీరంలో నువ్వు అన్ని వేదాలను ఏ విధంగా రక్షించావో ఆ బాయిలో పడిన మా వాళ్ళ మనవణ్ణి కూడా ఆ విధంగానే రక్షించు నేను భగవంతుని కోరుకున్నాను అందుకే వెంటనే రక్షించారు అని చెప్తారనమాట అయితే వాళ్ళందరికి అర్థమవుతుంది ఇంకా జయదేవ గోస్వామిని మనము ఏమీ చెయ్యలేము అని అనుకుంటారు అనుకొని తర్వాత ఇంకొకళ్ళని తీసుకొస్తారనమాట ఆయన పేరు ఏం పేరంటే మిశ్ర ఆయన కూడా ఆ గొప్ప గాయకుడే ఆయన ఒక రోజు ఆయన పాడితే ఏం జరుగుతుందంటే చెట్లలో ఉన్న ఆకులన్నీ రాలి కింద పడిపోయి గా వాటికి మంట అంటుకుంటుంది అనమాట మళ్ళీ వర్షం కురుస్తుంది ఆ విధంగా ఆయన పాటతో ఆయన ఆ విధంగా చేయగలరు ఆయన తీసుకొస్తారు ఆయన నోట్లో పాన్ వేసుకొని నవ్వులుతూ ఉంటాడు అది పాప నచ్చదు లక్ష్మణ్ సేన్ మహారాజ్కి కానీ తీసుకొచ్చారు కాబట్టి ఒప్పుకుంటారు అయితే అది వెళ్ళి ఇట్లా ఒక తోటలో ఎక్కువ చెట్లు ఉన్న ప్రదేశంలో ఆ కచేరీని పెడతారు ఆయన పాడుతూ ఉంటే నిజంగా చాలా గొప్పగా పాడుతాడు ఆకులన్నీ కింద పడిపోతాయి ఆటోమేటిక్ గాలిలోనే మంటలు ఏర్పడి మొత్తం ఆకులన్నీ అంటుకుంటాయి అన్నమాట తర్వాత వాటిని అన్నిటిని ఆర్పేస్తారు అయితే అప్పుడు లక్ష్మణ్ సేన్ మహారాజ్ అంటారనమాట ఏదైనా ఒకటి మన గా గానంతో ఏదైనా ఆ డిస్ట్రాయ్ చేయడము అంటే ఖరాబు చేయడం అనేది చాలా సులభము కానీ ఏదైనా తయారు చేయడము మళ్ళీ వాటిని వాటిలోకి జీవం తీసుకురావడం అనేది చాలా గొప్పది అని లక్ష్మణ్ సేన్ మహారాజ్ చెప్తారు చెప్పిన తర్వాత జయదేవ గోస్వామి ఏం చేస్తారంటే ఆయన కూడా ఒక కీర్తన పాడతారనమాట అయితే ఏదైనా కానీ ఆయన కీర్తన పాడారు ఏదైనా రాశారు అంటే ఆయన అక్కడ ఒక లీలని దర్శిస్తారు ఆ లీలని దర్శించి మాత్రమే అది పాడతారనమాట ఆ సమయంలో ఒక రోజు రాధారాణి కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటే కృష్ణ ఇంకా రారు అయితే ఆమె కోపం వస్తుంది కానీ మనసులో అంతకు ముందు రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది ఆ రోజు ఆ రాసలీల జరిగే సమయంలో ఆ కృష్ణ పాడుతూ ఉంటే అందరు కూడా గోపికలు కూడా ఆ నృత్యం చేస్తూ ఉంటారు అయితే పాటకు తగిన నృత్యం అనేది స్టెప్స్ ఇంపార్టెంట్ కదా ఆ రోజు ఏం చేస్తుందంటే రాధారాణి స్టెప్స్ సరిగ్గా వేయదనమాట అన్ని తికమకగా స్టెప్స్ వేస్తుంది వేస్తుంటే కృష్ణ ఏంటి నువ్వు అలా చేస్తున్నావు అన్నట్టుగా చూస్తారు చూడంగానే అలా కృష్ణ నాకెళ్ళి చూశారు అని గుర్తు తెచ్చుకోగానే ఆమెకు మనసులో చాలా సంతోషం ఇస్తుంది అనమాట ఆమెకు ఎప్పుడు సంతోషమైందో అక్కడ ఉన్న అన్ని చెట్లకు కూడా కొత్త ఆకులు వచ్చి అప్పటికప్పుడు కాయలు వస్తాయి అనమాట అది గుర్తు తెచ్చుకొని జయదేవోస్వామి ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ ఆ కీర్తన చేస్తారు ఆ కీర్తన చేయంగానే ఎక్కడైతే మొత్తం ఆ ఆకులన్నీ రాలిపోయాయో మళ్ళీ ఆకులు రావడం ఆ స్టార్ట్ అయ్యాయి మొత్తము మొత్తం ఆ తోట మొత్తం కూడా ఫలాలతోని పుష్పాలతోని నిండిపోతుందన్నమాట అనమాట అది చూసినాక అర్థమవుతుంది ఇంకా అందరికి జయదేవ గోస్వామిని మనం ఏమి చెయ్యలేము అని ఊరుకుంటారు ఒక రోజు ఇట్లనే రాజ్యసభలో ఆయన గీత గోవిందం పాడుతూ ఉంటే అందరూ రాజ్యసభలో చాలా మంది ఉంటారు అక్కడ అయితే ఆయన ఏం చేస్తారంటే అక్కడ దేవి పద పాద పల్లవం అని ఉంది కదండి ఆ రెండు లైన్లని మిస్ చేసి పాడుతూ ఉంటారు పాడుతూ ఉంటే అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఈయన మోసగాడు ఈయన పాడే వినకండి అంటారనమాట అయితే రాజుగారు ఏం చేశారు మోసం నేనేం మోసం చేశానంటే ఆయన జయదేవోస్వామి చెప్తారు ఆయన నిజమేనండి నేను రెండు లైన్లని మిస్ చేసి పాడాను అని చెప్తారనమాట అప్పుడు ఆయన ఏమంటారంటే ఆ బ్రాహ్మణుడు అగో ఆయన రెండు లైన్లు మిస్ చేశారని చెప్తున్నారు కదా అంటే ఆయన గీత గోవిందంలో ఏదో దోషం ఉంది అందుకే ఆయన సరిగ్గా పాడట్లేదు ఆయన ఏం చేస్తారంటే ఆ గీత గోవిందాన్ని తీసుకెళ్లి ఫాస్ట్ ఫాస్ట్ గా సముద్రంలో పడేస్తారు పడేస్తే అంటే మేబి అక్కడ గంగ గంగలో వేస్తారు గంగలో వేస్తే ఏమవుతుందంటే ఆ నదీ ప్రవాహం ఉంటుంది కానీ నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో మొత్తం అవి కూడా రిటర్న్ వచ్చేస్తున్నాయి అన్నమాట ఆ మొత్తం గీత గోవింద ప్రతులన్నీ కూడా అప్పుడు అందరికీ అర్థమవుతుంది గంగా మాత కూడా గీత గోవిందాన్ని యాక్సెప్ట్ చేశారు అని తర్వాత ఎవరు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎక్కడ చూస్తే ఎవరికి కనిపించరు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరు కాదు కృష్ణ భగవానుడే స్వయంగా వచ్చారు గీత గోవిందం యొక్క మహత్యం వీళ్ళందరికీ తెలియాలి అని అక్కడికి వచ్చారనమాట ఇంకప్పుడు ఆ ఏం జరుగుతుంది ఇంకా గీత గోవిందం గొప్పతనం అందరికీ తెలిసిపోయింది ఇంకా అక్కడ ఉన్న రాజులు ఉన్నారు కదండి వాళ్ళు ఎవరంటే బెంగాల్ రాజు లక్ష్మణ్ సేన్ మహారాజు మళ్ళీ పూరి జగన్నాథ్కి రాజు గణపతి మహారాజు మళ్ళీ దక్షిణ భారతంలోనేమో చోడరాజు ఉంటారన్నమాట ఇంకా వాళ్ళందరూ కూడా ఆ గీత గోవిందం యొక్క గొప్పతనం తెలుసుకొని బ్రాహ్మణుల చేనే ఆ ప్రతులన్నిటిని రాపిచ్చి మొత్తము ఆల్ ఓవర్ ఇండియా అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ పంచుతూ ఉన్నారు గీత గోవింద ప్రతులని పంచుతూ ఉంటే ఈ మళ్ళీ మా జయదేవ గోస్వామి పద్మావతి కూడా అందరికి వెళ్ళి అన్ని దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాలు అన్నిట్లో కూడా ప్రచారం చేస్తున్నారు ఆమె ఏమో నృత్యం చేసి అందరికి చూపిస్తుంది ఆయనేమో ప్రచారం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇంకా ఆ సమయంలో ఒక రోజు మీనాక్షి దేవి ఆ వాళ్ళకి కళలో కనిపించి మీరు మా ఆలయానికి కూడా రండి అని చెప్తారనమాట ఇంకా వాళ్ళు మీనాక్షి ఆలయానికి కూడా వెళ్తారు అన్ని ఎందుకని దక్షిణ భారతదేశంలో కూడా చాలా ఆలయాలలో రాత్రి పూట గీత గోవిందం పాడడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారనమాట ఇంకా తర్వాత సమయంలో ఆ ఏం జరుగుతుందంటే ఒకరోజు లక్ష్మణ్ సేన్ మహారాజు చనిపోయిన తర్వాత ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆయన కొడుకు పురుషోత్తం దేవు ఆయన వస్తారు ఆయన చిన్నప్పటి నుంచి గీత గోవిందం యొక్క మహత్యాన్ని వింటూ ఉండి ఆయన ఏమనుకుంటారంటే ఏ విధంగా ఆయన నేను కూడా గీత గోవిందం రాయాలి అని ఆయనకు మనసులో వస్తుంది అని అభినవ గీత గోవిందం అని పేరు పెట్టి ఆయన కూడా కొన్ని ఆ గీతాల్ని రాస్తారు రాసిన తర్వాత అది తీసుకెళ్లి అక్కడ పూజలకు ఇచ్చి జగన్నాథ్ మందిర్లో ఇది కూడా పాడండి మీరు భగవంతుడి ముందు అంటే వాళ్ళు రాజుగారు కాబట్టి చెప్పలేక అనమాట ఇన్ని రోజుల నుంచి మేము జయదేవ గోస్వామిదే పాడుతున్నాము మరి జగన్నాథ్ ఏమంటారో ఆయన ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తూ చెప్తారనమాట చెప్తే ఆయన ఏమంటారంటే సరే అయితే ఈ రోజు మీరు గీత గోవిందాన్ని భగవంతుడికి ముందు ఉంచండి రెండు గీత గోవిందాలు ఉంచండి భగవంతుడు ఏది యాక్సెప్ట్ చేస్తే అదే తీసుకుందాము ఇంకా వేరేది నా ఒక యాక్సెప్ట్ చేయకపోతే ఓకే అని చెప్తారనమాట అందుకని ఏం చేస్తారంటే వెళ్ళి భగవంతుడి ముందు ఉంచితే ఆయన జగ జగదేవ్ గోస్వామి గీత గోవిందాన్ని ఏమో మనసులో ఉంచుకుంటారు ఇంకా అభినవ గీత గోవిందం అంతా అక్కడ పడిపోతుంది అనమాట మందిరంలో మందిరంలో పడిపోతే అది పురుషోత్తం దేవు తెలుసుకొని సరే అయితే నేను నాకు నేను పాడిన గీత గోవిందం నీకు ఇష్టం లేదు కదా అయితే ఇంకెందుకు నాకు ఈ శరీరం నేను ఇప్పుడే ఈ శరీరాన్ని త్యాగం చేస్తాను అని చెప్పి ఇంకా సముద్రంలోకి వెళ్తూ ఉంటారనమాట వెళ్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెళ్ళిపోతారు తర్వాత అక్కడికి జగన్నాథే వస్తారు స్వయంగా వచ్చి ఆయన్ని బయటికి తీస్తారు లేదు లేదు నీకు నేను ఇష్టం లేదు కదా నా గీత గోవిందం నేను రాసింది నీకు ఇష్టం లేదు కదా అంటే లేదు లేదు నువ్వు పూరికి నువ్వే రాజువి నువ్వే చూసుకోవాలంటే నేను ఎందుకు లే నువ్వే చూసుకో నీ పూరిని నువ్వే చూసుకో నాతో నీకేం అవసరం నేను వెళ్ళిపోతా అని అంటే ఇదో ఇద్దరు మనుషుల మధ్యలో ఉన్న సంభాషణ అన్నమాట అక్కడ పూరి జగన్నాథ్ రాజుకి భగవంతుడికి అంతా దగ్గర సంబంధం ఉండేది ఇంకా ఏం చేస్తారంటే సరే అయితే నువ్వు బాధపడుతున్నావు కదా సరే గీత గోవిందం మొత్తం నేను తీసుకోలేను నీ దాంట్లోంచి ఒక పన్నెండు శ్లోకాలు తీసుకుంటాను ఓకేనా అంటే సరే సరే నాకు ఓకే అంత చాలు అని చెప్తారనమాట అందుకని ఆ అభినవ గీత గోవిందంలో ఒక పన్నెండు శ్లోకాలు తీసుకొని ఆ జయదేవ్ గోస్వామి రాసిన దాంట్లోకి కలుపుతారు కలిపినప్పుడు ఇంకా ఎవరికి తెలియదు అనమాట అవి రాజు రాసినవి ఏంటివి జయదేవ్ గోస్వామి రాసినవి ఏంటి అని ఉండవు ఆ విధంగా గీత గోవిందము అనేది ఆ తయారవుతుంది ఇంకా లా చివరి సమయంలో ఆయన వృద్ధుడైపోయాక ఇంకా బేందుకిల్వ గ్రామానికి వెళ్ళిపోతారు జయదేవ్ గోస్వామి వెళ్ళిపోయినప్పుడు ఆయన వృద్ధుడిగా ఉన్నారు ప్రతిరోజు గంగా నదికి వెళ్లి స్నానం చేయలేకపోతున్నారు అని ఆయన దగ్గరలో ఉన్న నదిలోకి వెళ్లి స్నానం చేస్తుంటే గంగా నది బాధపడుతుందంట బాధపడి అయ్యో ఇంత శుద్ధ భక్తుడు వచ్చి స్నానం చేయట్లేదు అని బాధపడి ఆమె ఏం చేస్తుందంటే గంగా నది వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుందంట అందుకని ఆ గ్రామానికి వెళ్తే ఇప్పటికి కూడా గంగా నది అక్కడికి దగ్గరలో ఉంటుంది ఒక రోజు ఆయన స్నానం చేస్తుంటే అందులో రాధామాధవ విగ్రహాలు దొరుకుతాయి ఆ జయదేవ్ గోస్వామికి ఆ రాధా మాధవ విగ్రహాన్ని ఆయన ఎప్పుడు కూడా వాటికి పూజిస్తూ ఉంటాడు అవే విగ్రహాలు ఇప్పుడు మనకు రాజస్థాన్ లో ఉన్నాయండి ఆ దాన్ని గుప్త బృందావనం అంటారు అందులో కనక బృందావనంలో జయదేవ్ గోస్వామి పూజించిన విగ్రహాలు ఉన్నాయి అవి మనం ఇప్పుడు కూడా రాజస్థాన్కి వెళ్తే వాటిని దర్శించుకోవచ్చు చాలా మంది గోస్వాములు ఆ పూజించిన విగ్రహాలన్నీ కూడా రాజస్థాన్ లో ఉన్నాయి దాని ప్రతిభూ విగ్రహాలు మాత్రమే బృందావన్ లో ఉన్నాయన్నమాట ఇప్పుడు అందరూ విన్నారు కదండి హరే కృష్ణ తర్వాత ఇంకా ఆయన చాలా మంది చెప్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే ఆయన పూరి జగన్నాథ్ మందిరంలో జగన్నాథుడికి గీత గోవిందం పాడుతూ పాడుతూనే ఆయన శరీరాన్ని వదిలేశారు అని చెప్తారు జయదేఘ గోస్వామి గురించి హరే కృష్ణ అందరూ విన్నారా మరి మీకు ఇంతగా అనిపించింది కదా అజ విన్నారు కదా అందరూ ఎవరికైనా సరే ఇంత గొప్ప గీత గోవిందము దీంట్లో ఏం రాసింది తెలుసుకోవాలని ఎవరికైనా అనిపించిందండి అనిపించింది మాతాజీ అనిపించిందా ఇందులో ఎన్ని శ్లోకాలున్నాయని కూడా ఖచ్చితంగా చెప్పారండి ఒక్క నిమిషం ఎన్నో చెప్తారు మొత్తము ఇరవై నాలుగు గీతాల్ని రాశారు పన్నెండు స్కందాలు ఉన్నాయండి అందులో అందులో ఇరవై నాలుగు భజనలు ఉన్నాయి అది రాయడానికి ఆయనకు పది సంవత్సరాలు పట్టింది జయదేవ గోస్వామికి అయితే అందులో ఒక్క కీర్తన మనం ఇప్పుడు పాడుకుందామా హరే కృష్ణా ఒక్క నిమిషం అండి మీకు షేర్ చేస్తాను నేను ఒక్క నిమిషం మ్యూట్ లో ఉన్నారు మీరు మ్యూట్లో ఉన్నారు మాతాజీ మీరు ఓకే హరే కృష్ణ నేనేం చెయ్యలేతుందండి హరే కృష్ణ అండి ఇక్కడ మీకోసము మేము ఇది తెలుగులో ట్రాన్స్లేట్ కూడా చేశాము హరే కృష్ణ అందరికి కనపడుతుందా అండి కనిపిస్తుంది మాతాజీ ఒకసారి చూద్దాము ఈ రోజే ఫస్ట్ టైం అండి నేను ఇది దతా దశావతార స్తోత్రం అంటారు ఇది గీత గోవిందంలో ఆ జయదేవ్ గోస్వామి రచించిన శ్లోకాలలో ముఖ్యమైంది ఇది ప్రభుపాదుల వారు ప్రతిసారి కూడా ఆ కృష్ణ జన్మాష్టమి రోజు పాడేవారంట ప్రతిరోజు ఆ ప్రతిసారి అదొక్కసారి మనం చూద్దాం ఈరోజు हरे कृष्ण प्रलय पयोदिजलिदृतव असि वेदम् विहितव हित्र चरित्र अखेदम् केशवद्रूता मीनशरीरा जय जगदीश हरे जयजगदीशहरे जयजगदीशहरे क्षितिरिषा विपुलटरे तिष्ठति तव वृष्टे धरणि धरणकीनचक्रगरिष्ठे केशवदृता कूर्मशरीरा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वसति दशव शिखरे धरणी तव लग्न शशिनि कलाङ्का केलवनिमग्ना केशवद्रुता सुकूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे तव करमलव काम अद्भुत श्रृंगार दलिता हिरण्य कशिपूतृंगा केशवद्रुता नर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश जगदी जगदी हरे चल ક્રમણેલિમદ્ભુત વામન પદનક નિરજન તાવન કેશવદૃતા વામનૂપા જયજગ જયજગદીશ રે क्षत्रियरुदिरमये जगत् अपगत पापं स्नपयसि पयसि समेत भवतापम् केशवद्रूता भृगुपटिरूपा जय जगदीश हरे जयजगदीशहरे पितरसि दिक्षुरनिदिक्पटिकमणीयं दशमुखमौलिबलिं रमणीयम् केशवद्रूता रामशरीरा जय जगदीश हरे जय वहसि वपुषि विशदि वसनं जलधावम् हलहति भीतिमिळितं यमनाभम् केशवदृता हलदररूपा जय जगदीश हरे जय जगदीश हरे निन्दसि यज्ञविदेर्हा श्रुतिजातं सदय हृदाय दर्शित केशवद्रूता बुद्धशरीरा जय जगदीश जे हरे जय जगदीश जे हरे मले मलेचनी हवनी दने कलयसी करवालम दुमके तुम इह किम अपि करालम केशव दूता कल की जय जगदीश हरे जय जगदीश हरे श्रीजयदेवाकरे इदम्बुदितं बुदारम् श्रीनुसुखदं सुखदं भवसारम् केशभदृता दशविदरूपाश हरे जय जगदीश हरे హరే అండి అందరికి హరే కృష్ణ ఎవరికృష్ణ ఉన్నాయా అండి హరే కృష్ణ మాతాజీ మా క్యాంప్ చాలా లెందీ క్యాంప్ ఉండే అటెండ్ అయ్యాను కాకపోతే కొంచెం కొంచెం మిస్ అయ్యాను మాతాజీ మీరు రికార్డింగ్ చేశారు కాబట్టి మళ్ళీ వినొచ్చు అని